ఎలా ఉన్నారమ్మా? అందరూ సెషన్ లోకి వెళ్ళిపోదామండి. సో దేవుడు దేవతలు ఎవరెవరు అన్న దాని మీద మనం లాస్ట్ 2 వీక్స్ డిస్కస్ చేస్తున్నాము. ఈ వీక్ తో క్లోజ్ చేయడానికి చేసేద్దాము ఈ సెషన్. ఓకే, అయితే మనం ఎక్కడ ఆగాము? మన గ్రంథాలలో భగవంతుని గురించి మాట్లాడుతూ బ్రహ్మం, పరమాత్మ, భగవాన్ ఈ మూడింటి తేడా దగ్గర ఆగాము. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయేమో చేసిన దాంట్లో ముందుకెళ్లే ముందు అర్థమవుతుందమ్మా బ్రహ్మం, పరమాత్మ, భగవాన్ మూడింటికి తేడాలు ఏంటో. బ్రహ్మం అంటే అది భగవంతుని చుట్టూరు ఉండే ఒక కాంతి లాంటిది. అంటే మనం అది ఎలాగ అర్థం చేసుకోవాలంటే సూర్యకిరణాలు, సూర్యుని సర్ఫేస్, సూర్యుని గురించి తెలుసుకోవడం అన్నది మూడు రకాలు. సూర్యకిరణాలు తెలుసు, సూర్యకిరణాలు మనం అనుభవించవచ్చు. ఎండ వస్తుంది, అంత మాత్రాన మనం అక్కడ తాగిపోతే సూర్యుని ఉపరితలం ఎలాగుంటుందో అనేది మనకు అర్థం కాదు. మనం అక్కడ దాకా వెళ్తే అసలు సూర్యుడు ఎవరో మనకు అర్థం కావాలి. అర్థం కావాలంటే మనం మరికొంత ముందుకు వెళ్ళాలి. అలాగే బ్రహ్మం, పరమాత్మ, భగవాన్ అన్నది మూడు భావాలు భగవంతునికే. భగవంతునికే మూడు రకాల భావాలు అనుకోవచ్చు. చాలా మంది దేవుణ్ణి ఒక వెలుతురుగా చూసి, ఒక ప్రకాశంతో వెలుతురుగా చూసి మెడిటేషన్ చేసి మనం అక్కడ చేరుకుంటాం, బ్రహ్మం చేరుకుంటాం అంటారు. అదంతా కరెక్టే. అయితే ఆ అప్రోచ్ లో బ్రహ్మం దగ్గరే ఆగిపోతాం. అంతకంటే ముందుకెళ్ళాలి, పరమాత్మను తెలుసుకోవాలి. అంతకంటే ముందుకెళ్ళి భగవంతుని తెలుసుకోవాలి. ఆ భగవంతుని తెలుసుకోవడం అంటే శ్రీకృష్ణుని తెలుసుకోవాలి. భగవంతుడు ఎవరు అంటే ఇది సంపూర్ణ సత్యం యొక్క అత్యున్నత స్వరూపం. భక్తులు మాత్రమే దీన్ని గ్రహించగలరు. మిగతావి ఇంకా ఏ మోడ్ లో అయినా వెళ్ళి మనం పట్టుకోవచ్చు, కానీ భగవంతుని పట్టుకోవాలంటే భక్తులుగా అవ్వాలి. ముందు భగవంతుని మీద భక్తి రావాలి. కేవలం భక్తి మార్గంలోనే భగవంతుని పట్టుకోగలము అని చెప్తున్న విషయం అన్నమాట. ఆ విధంగా మూడింటిని సెపరేట్ చేశారు. ఇక్కడ దాకా చూస్తున్నాము. ఆ తర్వాత ఏం చేసామంటే మనము భగవంతుని గ్రంథాలలో ఎలా చెప్తున్నారు అని డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడం మొదలు పెట్టాం. ఈ క్వశ్చన్స్ అడిగి అందులో ఒక్కొక్క రూపంలో భగవంతునికి ఎలాంటి నిర్వచనం ఇచ్చారు అనేది చూస్తూ వస్తున్నాం అన్నమాట. మనం ఫస్ట్ రెండు మూడో కూడా చూసాము. ఎక్కడ దాకా వెళ్ళామంటే దేవాదిదేవుడు శక్తి స్వరూపం లేకుండా రూపం తీసుకుని తర్వాత రూపం లేని బ్రహ్మణంలో విలీనం అవుతుందా అనేది ఒక క్వశ్చన్కి సమాధానంగా కొంత డిస్కస్ చేశాం. ఏమో అలాగే ప్రతిదానికి మూలం ఎవరు కూడా చూసాము. భగవంతుడు పేరు లేని గుణము లేని నిర్గుణ రూపము లేక నిరాకారుడు కాదా, ఇది కూడా ఒక ఆర్గ్యుమెంట్. దీనికి కూడా మనం నిర్వచనం చూసాం. భగవంతుడు నిర్గుణము అంటే గుణం లేనివాడు అని కాదు, గుణాలకు అతీతుడు అన్నది కూడా మనం చూసాము. వివిధ గ్రంథాల్లో దీని గురించి ఏమని రాశారు అన్నది కూడా మనం చదువుకున్నాము. ఆ తర్వాత దుర్గా భౌతిక స్వభావము అంతిమ నియంత్రికనైనా అన్ని దగ్గర ఆగాము మనం. ఇక్కడ ఈ శ్లోకం దగ్గర నుంచి ఆగాము. అంటే దుర్గా భౌతిక స్వభావము అదే ఫైనల్ డెసిషన్ మేకింగ్ అదే మెటీరియల్ నేచరే ఫైనలా అని అడుగుతున్న దానికి భగవంతుడు భగవద్గీత 9.10 శ్లోకంలో చెప్పిన విషయం. ఎవరైనా శ్లోకం చదువుతారమ్మా? భగవద్గీత శ్లోకాలు మనం చదువుకుందాము, మిగతా శ్లోకాలు కానీ లేకపోతే అర్థమైనా చదువుకుందాం. మయాధ్యక్షోడి ప్రకృతి సోయతే సచరాచరం హేతు నానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగమములను సృష్టించుచున్నది. దానిని నియమమును అనుసరించియే ఈ జగత్తు మరలా సృష్టింపబడుచు లయము నొందుచున్నది. కౌంతేయ, నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షన వర్తించుచు. సో ఈ భౌతిక ప్రపంచం కూడా ఈ 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ తత్వగుణం, రజోగుణం, తమోగుణంతో ఉన్న ఈ భౌతిక ప్రకృతి కూడా నా స్థావర జంగములతో సృష్టించబడుతున్నది, నా అధీనంతో, నా మాటతో సృష్టించబడినది. అది దాని నియమమును అనుసరించి ఈ జగత్తు మరల సృష్టించబడుచు లయము నందుచున్నది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కూడా భగవంతుడు ఈ జగన్ని సృష్టించారు, ఈ మూడు ఈ లోకాల్ని. కానీ అది
సృష్టించబడుతూ లయము చెందుతున్నది. ఫస్ట్ టైం నా వాయిల్లో జరిగింది, కానీ అక్కడి నుంచి అదంతటా అది జరుపుకుంటూ వెళుతుంది, లయము చెందుతుంది. ఏదో ఒక స్టేజ్ లో అది లయ దానంతటా అది ఒక లయబద్ధంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు సృష్టించాడు, అక్కడ నుంచి మన ఫ్రీ విల్, భౌతిక ప్రపంచంలో ఉన్న మనుషులు, భౌతిక ప్రపంచంలో ఉన్న దేవతలు, వీళ్ళ వీళ్ళ సొంత ఆలోచనతో అది ముందుకు జరుగుతున్నది. ఆయన సృష్టించిన వరకే అక్కడ నుంచి ఆయన ప్రతిరోజు జరిగే మన యాక్టివిటీలో ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. ఓకే, భగవంతుడు స్వతంత్రుడా లేక దేనిపైన ఆధారపడతాడా? భగవంతుడు నిజంగా స్వతంత్రుడా లేక దేనిపైన ఆధారపడతారా? మళ్ళీ భగవద్గీత 10వ అధ్యాయం 12-13 శ్లోకాల్లో దీనికి చెప్పిన మాట. ఎవరు పాడతారమ్మా భగవద్గీత శ్లోకాలు? పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుః విభుం. అది 13 చదివినా? రెండు చదివి సార్. అర్జునుడు పలికను, నీవు దేవాది దేవుడవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, పరతత్వముడవు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, అజుడవు, విభుడవు, నారదుడు, నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను కూర్చొని సత్యమునే ధృవపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయముగా నీవు కూడా అదే విషయంను నాకు తెలియజేయుచున్నారు. భగవంతుడు ఎంత స్వతంత్రుడు అన్నది అర్జునుడికి 10వ చాప్టర్ 10వ అధ్యాయంకి వచ్చేసరికి అతనికి ఆ తత్వం అర్థమయ్యి అతను చెప్పిన మాటలు, నీవే దేవాది దేవుడివి, పరంధాముడివి, పరమ పవిత్రుడివి, పరమతత్వము, శాశ్వతుడువు, దివ్యుడువు, ఆది పురుషుడువు, అజుడువు, విభుడువు, నారదుడు, అసితుడు, దేవతలు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను కూర్చున్న ఈ సత్యమును ధృవపరిచి ఉన్నారు. ఆ సత్యాన్ని వాళ్ళందరూ తెలుసుకుని దాన్ని ధృవపరిచారు, దాని సర్టిఫికేట్ ఇచ్చారు, దాన్ని సర్టిఫై చేశారు. ఇప్పుడు స్వయంగా నీవు అదే విషయం నాకు కూడా తెలియచేస్తున్నావు. అర్థమవుతుందమ్మా భగవంతుడు ఎంత స్వాతంత్రుడు అని చెప్పడానికి చెప్పిన మాట. సో భగవంతుడు ముసలి వ్యక్త అన్న దాని గురించి ఒక క్వశ్చన్ కి ఇచ్చిన ఆన్సర్ ఇది. బ్రహ్మ సంహితంలో చెప్పిన మాట ఎవరైనా చదువుతారమ్మా? ప్రజితం పద్యం అట్లీస్ట్ అద్వైతముచ్యుత మనాది మనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయోవనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మభక్త గోవిందమాది పురుషం తమాహం తమాహం భజామి. వేద పఠనం ద్వారా పొందలేని వాడు, స్వచ్ఛమైన అనన్య భక్తి ద్వారా పొందగలిగిన వాడు శాశ్వతుడు, అక్షరుడు, అనాది, అనంతుడు, ఆర్జుడు, అవినాశి, నవయవ్వన సుందరునిగా ప్రకాశించే పరమాత్మ స్వరూపమైన గోవిందుణ్ణి ఆరాధిస్తున్నాను. బ్రహ్మ సంహిత అంటే బ్రహ్మదేవుడు భగవంతుని శ్రీకృష్ణునికి చేసిన ప్రేయర్స్. ఇది బ్రహ్మదేవుడు భగవంతునికి చేసిన ప్రేయర్స్ లో ఒక పద్యం మాట, ఒక శ్లోకం. అందులో ఏమని చెప్పారు? అద్వైత అచ్యుత అనంత రూపం అంటే దానికి తిరుగులేనిది. మనం అద్వైతం గురించి మాట్లాడుకున్నాం కదా, ద్వైత సిద్ధాంతానికి ఆపోజిట్ అద్వైతం. అద్వైతం అంటే ఏకైక, ఒకే ఒకటి, అదే ఆ భగవంతుడు. నువ్వు అద్వైత పురుషుడివి. అచ్యుతం అంటే ఇన్ఫాలబుల్ అంటే ఇంకా దానికి తిరుగులేనిది, పడడానికి అవకాశం లేనిది, అంటే అట్మోస్ట్ అన్నమాట. అచ్యుతం గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏం చెప్తారంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. అదేంటంటే, ఒక స్వరూపము ఎక్స్పాండ్ అయినప్పుడు, విస్తరించినప్పుడు ఆ స్వరూపానికి ఎటువంటి లోపము రాదు, దానిని అచ్యుతం అంటారు అన్నమాట. అచ్యుతానంద అంటే అది. అంటే ఇప్పుడు ఒక 20 లీటర్ల వాటర్ తీసుకున్నాం అనుకోండి, అందులోంచి ఒక లీటర్ తీస్తేమనుకోండి, అలాగే ఒక్కొక్క లీటర్ తీస్తే మనం లెక్క ప్రకారం 20 లీటర్లు తీస్తే అందులో ఇంకేం మిగలదు, 21 లీటర్లు వస్తుంది. కానీ భగవంతుడు ఎలాంటి వాడంటే అందులోంచి ఒక లీటర్ తీసినా సరే ఆ స్వరూపంలో ఏమీ తేడా రాదు.
భగవంతుడి నుంచి ఒక అవతారం బయటకు వచ్చినా సరే, ఒక విస్తరణ జరిగినా సరే, ఆది పురుషుడికి భగవంతునికి ఎటువంటి తేడా రాదు. అది అన్ఫాలబుల్, అచ్యుతం. అచ్యుతం అంటే దాన్ని అచ్యుత స్వరూపం కింద పురాణాల్లోని శాస్త్రాల్లోని వర్ణిస్తారు అన్నమాట. అద్వైతం అచ్యుతం. అద్వైతం అంటే ఇంక తిరిగి లేదు, ఒకే ఒకటి. అచ్యుతం అంటే దాన్ని ఇంకా దాన్ని ఎంతైనా తీసుకోవచ్చు అన్నమాట. ఇన్ఫైనైట్ సింక్ అంటారు ఆ టైప్ లో అన్నమాట. అనాది. అనాది అంటే ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో అంటే ఎప్పుడెప్పుడుదో. ఆది అనంత రూపం, దానికి ఎండింగ్ లేదు, స్టార్టింగ్ లేదు, ఎండింగ్ లేదు. ఎప్పటి నుంచో ఉన్నది అనుకుంటే మనం ఏమనుకుంటాం, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు అంటే ఎంతో ముసలవాళ్ళు అన్న దృష్టిలో అనుకుంటాం అన్నమాట. ఆ విధంగా అనుకుంటామేమో అని చెప్పి పురాణ పురుషుడు నవయవ్వనుడు, అంత పాత వ్యక్తి. పురాణ పురుషుడు అంటే పాత వ్యక్తి అయినా సరే నవయవ్వనుడు, ఎప్పటికీ యవ్వనం నవయవ్వనుడు. అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనంచ అంటే ఎప్పుడు చూసినా యవ్వనం, ఏంటి మంచి యుక్త వయసులో ఉన్న యవ్వన పురుషుడిగా ఉంటాడంట. ఒక రాడు కృష్ణుడు తను ఒక తన భవనంలో నడుచుకు వెళ్ళిపోతూ కింద నా భవనం తాలూకా ఫ్లోరింగ్ ఎంత ఎంత బాగుంటే దాంట్లో తన ప్రతిరూపం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు, నేను ఇంత అందంగా ఉన్నానా అని. ఓకే, దాని ఆ బొమ్మ, ఆ ఫోటో, ఆ కథకి గుర్చిన బొమ్మ మాట అది. అటువంటి వాడు భగవంతుడు అని, అటువంటి భగవంతుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, అది నీ స్వరూపము అని బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలో చెప్పిన శ్లోకాలు ఇవి. బ్రహ్మ సంహిత శ్లోకాలు అవి కొన్ని కొన్ని 500 ఉంటాయి, కానీ మనకి ఈరోజు కేవలం 5 అధ్యాయం మాత్రమే దొరికింది. 5వ అధ్యాయాన్ని కూడా శ్రీ చైతన్య మహాప్రభు ఆయన దేశాటన చేస్తూ ఊరూరు తిరుగుతూ ఉంటే తమిళనాడులో ఒక చిన్న గుడిలో దొరుకుతున్నాయి ఈ 5 బ్రహ్మ సంహిత శ్లోకాలు. వాటిని అప్పటి నుంచి దాన్ని మళ్ళీ వాటిని ఇది ఎంకరేజ్ చేసి ఆ బ్రహ్మ సంహితని మనకి ఇప్పుడు ఈరోజు చాలా చోట్ల దాన్ని. సో దేవుడు ఎవరు అని మన గ్రంథాలలో వెళ్ళి నెక్స్ట్ శ్లోకం చూద్దాం. ఇదేంటిది, కృష్ణుడు అన్ని జీవరాశులకు తండ్రి అయినా. 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో దీని గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. ఎవరిని చదువుతారమ్మా? చదువుతాను. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టానింద్రియాణే ప్రకృతి స్థాని కర్షతి. ఈ బద్ధ జగత్తునందలి జీవులందరూ నా శాశ్వతాంశములు. బద్ధ జీవనం కారణముగా మనస్సుతో కలిపి ఆరైన ఇంద్రియములను ఆకర్షించి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. బద్ధ జగత్తులు అంటే కండిషన్డ్ సోల్స్, కండిషన్డ్ వరల్డ్. ఈ జగత్ అంతా కూడా ఈ 3 త్రిగుణాలకు కండిషన్ అయిపోయి ఈ బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిపి, అంటే మనం 5 ఇంద్రియాలు చూసాము, ఆ ఇంద్రియ సెన్స్ గ్రాటిఫికేషన్ ఆ ఇంద్రియాన్ని ఆనందపరచడానికే కాకుండా ఆరైన మనసుతో కలిపి వాళ్ళు వాటి ఆరిటికి ఆకర్షించి పడిపోయి తీవ్ర సంఘర్షణకి గురి అవుతున్నారు. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ జగత్ అందరు జీవులందరూ నా శాశ్వత అంశాలు. అది ఆయన ఇక్కడ చెప్పుకొస్తున్న పాయింట్. మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ జగత్తులో ఉన్న వాళ్ళందరూ నా అంశాలు, అయితే శాశ్వతంగా అంశాలుగా మారిపోయారు. ఎందుకు శాశ్వత అంశాలు అయిపోయారు అంటే, ఇక్కడే ఈ ఇంద్రియాలకు ఆకర్షణలో ఉండిపోయి, ఈ జీవిత చక్రంలో ఉండిపోయి తీవ్ర సంఘర్షణ కావిస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ కృష్ణలోక స్వర్గపు గ్రహమా, అదొక గ్రహమా లేకపోతే అది ఏమిటి అని దాని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నేను చెప్తున్నాను, చూద్దాం. మాము పేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధ్యం పరమాగతాః. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారొకటిచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగత్తునకు ఎన్నడను తిరిగి రారు. భక్తి యోగులైన పరమాత్ములు ఏం చేస్తున్నారు? భక్తి యోగులైన పరమాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారొకటిచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగత్తుకు ఎన్నడూ తిరిగి రారు. కృష్ణుడు ఏం చెప్తున్నారు? ఆయన ఉండేది అదొక స్వర్గలోకం కాదు, అది స్వర్గలోకానికంటే పైన ఉన్నది. అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారి గురించే స్వర్గలోకం కూడా దుఃఖాలయమే. మనం మాట్లాడుకున్నాం కదమ్మా, మనం కర్మ సబ్జెక్ట్ లో డిస్కస్ చేసినప్పుడు
దాని గురించి మాట్లాడుతున్నాము. మనం కొంతకాలం స్వర్గలోకానికి వెళ్ళి ఉండే అవకాశం దొరుకుతుంది. అక్కడ ఆ స్వర్గలోకంలోని మన పాజిటివ్ కర్మ అంతా అయిపోయిన వెంటనే అక్కడ దాన్ని మనం అనుభవించాల్సిన సుఖం వెంటనే మన నెగిటివ్ కర్మ అనుభవించడానికి ఆ మరో పాతాళ లోకానికో మరో లోకానికో వెళ్లాల్సి వస్తుంది, లేదా భూలోకంలోకి పడిపోతాం. ఒక విధంగా భూలోకం కంటే స్వర్గలోకం కంటే భూలోకంలో ఉండడమే కొన్ని రెట్లు మంచిది. ఎందుకంటే స్వర్గలోకంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, అంత అలాగే అనుభవిస్తూ హ్యాపీగా ఉండిపోవడమే. అక్కడ దేవుడు గుర్తుకొస్తాడో లేడు హ్యాపీగా ఉండిపోడన్న. భూలోకంలో అయితే కొన్ని 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 కష్టాలు వస్తాయి, అందువల్ల దేవుడు దేవుడు కనబడుతూ ఉంటాడు. దేవుడి మీద మనం భక్తి పొందాలి అన్న ఆలోచన వస్తూ ఉంటుంది. దాన్ని మనము గరుడ పురాణం చదువుకున్నప్పుడు చూసుకున్నాం, చెప్పినప్పుడు ఒక పద్యం చెప్పుకున్నాం. మనిషి తన కష్టపడి బాధల్లో ఉన్నప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు భగవంతుని మీద ఉన్న భక్తి చివరి దాకా ఉంటే వాళ్ళు మోక్షం పొందుతారు అని కూడా రాసింది. అలాగా భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారొకటి ఆలయమైన ఈ అనిత్య జగత్తునకు ఎన్నడూ తిరిగి రారు. ఇది భగవంతుడు తన లోకానికి మిగతా లోకాలకి డిఫరెన్షియేట్ చేస్తూ చెప్తున్న శ్లోకము. శ్రీకృష్ణుడు భౌతిక శక్తితో తయారయ్యాడా? భౌతిక శక్తి అంటే మనకు తెలుసు కదమ్మా, ఈ మూడు గుణాలతో ఉన్న శక్త అని. దీనికి భగవంతుడు చెప్తున్న మాట 9.11 చదువుతారమ్మా? అవజానంతి మామూఢా పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. సర్వమునకును పరమ ప్రభువైన నా దివ్యత్వమును వారెరుగక నేను మానవ రూపమును అవతరించినప్పుడు మూడులు నన్ను అపహాస్యము చేయుదురు. నీటికి నేనే కారణము అని తెలుసుకొని మానవులు నేను మానవ రూపంలో అవతరించినప్పుడు కూడా మానవులు నన్ను అపహాస్యము చేయుదురు. ఈ మాట కూడా శ్రీకృష్ణుడు స్వయంగా తనంతట తానే చెప్పాడు. ఎవరు తనల్ని మానవులుగా ఒక తన ఒక అవతారాన్ని ఒక మానవ పురుష అవతారంగా భావిస్తారు? మూడులు నన్ను పరమ ప్రభువునైన నా దివ్యత్వమును తెలుసుకోలేక ఇలాగ అపహాస్యం చేయుదురు. అది కూడా ఆయన భగవంతుడు చెప్పినా సరే కూడా మనం దాన్ని పట్టించుకోవట్లేదు. మన మహాభారతంలోని ఎన్నో చోట్లు చూసాం, దుర్యోధనుడు వీళ్ళందరూ శ్రీకృష్ణుని మానవ స్వరూపంగా మరో మానవులుగా వాళ్ళతో సమానంగా భావించి ఆయన్ని ట్రీట్ చేసిన సంఘటనలు ఇందులో మనం చూస్తుంటాం. విష్ణు పురాణంలో ఏం చెప్పారు? లదిని సంవితములు సర్వస్వములకు ఆధారమైన నీయందు స్థిరముగా నిలిచి ఉన్నాయి. మీరు గుణాల నుంచి పూర్తిగా విముక్తి పొందారు. అందువల్ల భౌతిక ఆనందము బాధ రెండింటి మిశ్రమానికి దారి తీసేస్తే మీలో ఉండదు. ఇది విష్ణుమూర్తి కృష్ణుడి గురించి చెప్తున్న వాక్యలు. ఇది విష్ణు పురాణంలో చెప్పిన మాటలు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు శుభ గుర్తుల్ని ఎలా వివరించారో చూద్దాం. పద్మపురాణంలో బ్రహ్మదేవుడు ఏం చెప్పారు? బ్రహ్మదేవుడు నారదునితో ఇలాగ అన్నాడు, శ్రీకృష్ణునితో సమానమైన వారు ఎవ్వరూ లేరని నేను వచించినప్పుడు నేను నిజం మాట్లాడుతున్నానని తెలుసుకోండి. నారదుడు శ్రీ బ్రహ్మదేవుని మధ్య జరిగే డిస్కషన్ లో నారదుడికి చెప్తున్న మాటలు ఇవి. శ్రీకృష్ణునితో సమానమైన వాళ్ళు ఎవరు లేరని నేను చెప్పినప్పుడు నేను నిజం మాట్లాడుతున్నానని తెలుసుకోండి. ఆయన పాదపద్మపై ఉన్న అతీంద్రియ చిహ్నములు గుర్తులు నాకు బాగా తెలుసు. ఎంతో ప్రియమైన భగవంతుని యొక్క అత్యంత సంపన్నమైన అసలైన వ్యక్తిత్వాన్ని ఇవి తెలుపుతాయి. శ్రీకృష్ణుడి పాద పద్మములపై 16 శుభ చిహ్నములు నేను వ్యక్తిగతంగా చూశాను. ఇది మనకి శాస్త్రాల్లో ఎవరైనా భగవంతుడు అని చెబితే ఎటువంటి చిహ్నాలు చూడాలి అని చెప్పి క్లియర్ గా చెప్తుందమ్మ పద్మపురాణంలో. ఈ పద్మపురాణంలో 16 చిహ్నాల గురించి రాసి ఉంటుంది. ఈ రోజు మీకు నేను భగవంతుడిని అని చెబితే మీరు తీసుకెళ్లి 16 గుర్తులు వాళ్ళ కాళ్ళ మీద ఉన్నాయా లేదో వెరిఫై చేసుకో. ఇది బ్రహ్మదేవుడు నారదుడికి బ్రహ్మదేవుడి మధ్య చాలా కాన్వర్జేషన్ జరుగుతుంటాయి. నారదుడు బ్రహ్మపుత్రుడు, నారదుడికి జ్ఞానం అంతా బ్రహ్మే బోధిస్తాడు. మనకి రకరకాల పురాణాల్లో వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ వస్తుంది. ఒక పద్మపురాణంలో బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు, శ్రీకృష్ణుడు భగవంతుని అసలు రూపమా కాదా? బ్రహ్మ సమితులనే మళ్ళీ బ్రహ్మ ఏమంటున్నారు, కృష్ణమయ స్వయం సంభవత్ పరం పరం పుమానియ
శ్రీకృష్ణుని అవతరించిన శ్రీకృష్ణునిగా అవతరించి రామ నరసింహ వామన అవతారాలుగా వ్యక్తమైన ఆది పురుషుడు అనే గోవిందుణ్ణి నేను భజిస్తున్నాను. ఏం చెప్తున్నారు? అతను ఆది పురుషుడు, రాముడి కింద నరసింహుడి కింద వామనావతార వ్యక్తమైన ఆది పురుషుడైన గోవిందుణ్ణి నేను భజిస్తున్నాను అని బ్రహ్మ మళ్ళీ బ్రహ్మ సంహితంలో చెప్పారు. అలాగే బ్రహ్మ సంహిత 5.46లో చెప్పిన మాట ఏంటి, వెలుగుతున్న ఒక ఒత్తి ఇంకొక దీపాన్ని వెలిగించినప్పుడు అది కూడా మొదటి వల్లనే ప్రకాశాన్ని అందిస్తుంది. అలాగే భగవంతుని చే వ్యక్తమైన వివిధ అవతారాలు సమానంగా ప్రకాశించడానికి కారణభూతుడైన గోవిందుని నేను ఆరాధిస్తున్నాను. ఇది అర్థమవుతుందమ్మా? సో శ్రీకృష్ణు నుంచి మరొక అవతారము, శ్రీకృష్ణు నుంచి మహావిష్ణువు వస్తారు. అయితే మహావిష్ణువు అంటే ఎలాంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వెలుతురు తీసుకెళ్లి ఇంకో కొవ్వొత్తిని వెలిగిస్తే మొదట కొవ్వొత్తి వెలుతురు ఏమి తగ్గదు, అదే విధంగా ప్రకాశిస్తుంది. అలాగే శ్రీకృష్ణుడు నుంచి మహావిష్ణువు అనేది అవతరించారు, అలాగే మాత్రాన శ్రీకృష్ణుడి ప్రకాశం తగ్గదు. అలాగే భగవంతుని చే వ్యక్తమైన వివిధ అవతారాలు సమానంగా ప్రకాశించడానికి కారణభూతుడైన గోవిందుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. అతని నుంచి ఒక అవతారం వచ్చినంత మాత్రాన, శ్రీకృష్ణుడి నుంచి శ్రీరాముడు వచ్చినంత మాత్రాన కృష్ణుడికి ఏమీ కాదు, రాముడికి రాముడు పొటెన్సీ అలాగే ఉంటుంది. కృష్ణుడు నుంచి నరసింహుడు వచ్చినంత మాత్రాన కృష్ణుడు అలాగే ఉంటాడు, నరసింహుడికి అంత పొటెన్సీ అంత పవర్ ఉండే ఒక అవతారము, ఒక కారణ అవతారము వస్తుంది అని అటువంటి వ్యక్తిని నేను ఇస్తున్నాను అని మళ్ళీ బ్రహ్మ సంహితంలో చెప్పిన వ్యాఖ్యలు. అలాగే శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పారు, ఎవరు చదువుతారా? శ్రీమద్ భాగవతంలో 1.3.26లో చెప్పిన మాట, ఓ బ్రాహ్మణులారా, అక్షయమైన జలమూలము నుండి ప్రవహించు స్వల్ప ప్రవాహముల వలె శ్రీహరి అవతారములు అసంఖ్యములుగా ఉన్నవి. అంటే ఒక నది నుంచి చిన్న చిన్న నదులు, రివర్లెట్స్ అంటారు కదా, చిన్న చిన్న ఉపనదులు లాంటివి ఎట్లా వస్తాయో భగవంతుని నుంచి అన్ని అసంఖ్యకమైన అవతారాలు ఉన్నాయి. మనకేంటి, మనకు తెలిసిందల్లా దశావతారాల గురించి మాట్లాడుకుంటాం అంతే కదండి. మనకు తెలిసి ఇప్పుడు కూడా భగవంతుని అవతారాలు ఏంటంటే దశావతారాలు అనుకుంటాం. దశావతారాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు చెప్పగలరండి? దశావతారాలను ఎవరు రాశారు? మనకి దశావతారాలని స్తోత్రం జయదేవుడు. ఓకే, జయదేవులు భగవంతుని 10 అవతారాల కింద వర్ణించారు. అంతేగాని భగవంతుడు 10 అవతారాలే కాదు, భగవంతుడికి అసంఖ్యకములుగా ఆయన అవతారాలు ఉన్నాయి. ఓకే, నరసింహుని కింద భగవంతుడు వచ్చినప్పుడు ప్రహ్లాద మహారాజు నరసింహమూర్తిని చూసి పాడిన పాటలో ఆయన చెప్తారు, ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, అట్లనే మీరు 84 లక్షల అవతారాల్లో ప్రతి జీవరాశిలో మీ అవతారం ఉంది అని. అట్లా 84 లక్షల అవతారాలు ఉండగా నా కోసము మరొక కొత్త అవతారంలో వచ్చారే. అంటే నరసింహుడు అనేది మామూలు జీవం కాదు, రెండు జీవాలు కలిపి ఉన్న వ్యక్తిత్వం కదా, అటువంటి అవతారం నా కోసం వచ్చారే అని కృష్ణుని ప్రశస్తిస్తూ ప్రహ్లాదుడు చెప్పిన మాటలు కూడా మనకి భాగవతంలో కనబడుతున్నాయి. సో భాగవతం ఆయన చెప్పింది ఏంటి, బ్రాహ్మణులారా, ఎక్కడేమైన జల మూలముల నుండి ప్రవహించు స్వల్ప ప్రవాహముల వలె శ్రీహరి అవతారములు అసంఖ్యకములుగా ఉన్నవి. ఎన్ని అవతారాలు అంటే చెప్పలేని అవతారాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మనం జయదేవుని దశావతారాలు చూస్తే అందులో కృష్ణావతారం ఉండదు, మిగతా పద్మావతారాలు ఉంటాయి, కానీ దశావతారాలు యాక్చువల్ దశావతార శ్లోకంలో కృష్ణావతారమే ఉండదు. ఆయన నీ పదావతారాలు నీ దశావతారాలు అని చెప్పి, ఇవి నీ దశావతారాలు అని చెప్పి ఆయన సూచిస్తారు, తప్పితే అందులో కృష్ణుని ఒక అవతారంగా కింద అసలు అక్కడ ప్రస్తావనే రాదు. దేవుడు ఎవరు అని మన గ్రంథాల ద్వారా సరికే శ్రీకృష్ణుడు భార్యల్ని ఎలా వివరించారు, మన గ్రంథాలు ఎలా వివరించాయి, చంద్రవళి మరియు రాధిక ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని చెంతనే ఉంటారు, లక్ష్మీదేవి, దుర్గాదేవి మరియు శ్రీకృష్ణ శక్తులు రాధాదేవి యొక్క విస్తరణలు. అలా బ్రహ్మ గౌతమయ తంత్రంలో ఏమి రాశారు, అతీంద్రియ దేవత రాధారాణి శ్రీకృష్ణుని ప్రత్యక్ష ప్రతిరూపము, సాక్షాత్తు లక్ష్మీదేవి,
ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగిన భగవంతుని ఆకర్షించగలిగిన సద్గుణాలు ఆమె కలిగి ఉన్నది. యొక్క అంతర్గత శక్తి ఇది గ్రంథాలలో అతని భార్యల గురించి వివరించి అన్ని భౌతిక విశ్వాలు ఎక్కడి నుంచి వచ్చాయి బ్రహ్మ సమితిలో చెప్పిన మాట. కారణ సముద్రంలో శయనించి యోగ నిద్రలో ఉన్న మహావిష్ణువులోని రోమకోపముల నుండి ఆవిర్భవిస్తున్న అనేక విశ్వాలు వేళ ఆది దేవుడైన గోవిందుని నేను ఆరాధిస్తున్నాను. మనకు తెలిసి ఒక మహావిష్ణువు కానీ శ్రీకృష్ణుని బ్రహ్మాండంలోని ఎందరో మహావిష్ణువులు ఎందరో బ్రహ్మలు ఉన్నారు ఎందరో రుద్రులు ఉన్నారు. అయితే మనకు తెలిసింది చతుర్ముఖ బ్రహ్మ మన విష్ణుమూర్తి మన శివుడు వీళ్ళ ముగ్గురు ఈ ప్రపంచాన్ని ఈ బ్రహ్మాండాన్ని పాలిస్తున్న వ్యక్తులు అని ఆయన కారణ సముద్రంలో శయనించి యోగ నిద్ర మహావిష్ణువులోని రామకోపముల నుంచి ఆవిర్భవిస్తున్న అనేక విశ్వాలు ఒక్కొక్క విశ్వానికి ఒక మహావిష్ణువు ఉంటాడు ఒక్కొక్క విశ్వాన్ని పాలించడానికి ఒక్కొక్క బ్రహ్మ ఉంటాడు. మనకది మన మనకి అందని మనం ఇమాజిన్ చేసుకోలేనంత విశ్వం ఉంది మన బయట. అనేక విశ్వాలు గల ఆది దేవుడైన గోవిందుని నేను ఆరాధిస్తున్నాను. శ్రీకృష్ణుడు సన్నిధి అత్యుత్తమైన ఎలా చెప్పగలము మళ్ళీ బ్రహ్మ సంహితల మాట. దేవతామంగా తెలియబడుతున్న ఈ భౌతిక ప్రపంచం అధోలోకము దీనిపైన మహేశ ధామము మహేశ్వరుని నివాసము మహేశ ధామము పైన హరిధామము నివాసము ఉంచబడింది. వీటన్నిటిపైన గోలోకముగా పిలువబడే శ్రీకృష్ణుని స్వధామము కలదు. ఈ వివిధ లోకపాలనకు అధికారులు కేటాయించిన ఆది పురుషుడు గోవిందుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. బ్రహ్మ సంహితలో చెప్పిన బ్రహ్మ చెప్పిన మాటలు దేవతామంగా తెలుపబడుతున్న ఈ భౌతిక ప్రపంచం అధోలోకము దీనిపైన మహేష్ ధామం ఉంది. శివుడు పరిపాలించే ధామం ఉండే ప్లేస్ ఉన్నది. దానిపైన విష్ణుమూర్తి ప్లేస్ ఉంది. దానిపైన ఎక్కడో వీటన్నిటిపైన గోలోకముగా పిలువబడే శ్రీకృష్ణుడి స్వధామము కలదు. ఈ వివిధ లోకపాలనకు అధికారులు కేటాయించి ఆది పురుషుడు గోవిందుని నేను ఆరాధిస్తున్నాను. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు, శివుడు కృష్ణుడి విస్తరణ కాదా. భగవద్గీత 9.8 శ్లోకం చదువుతారా ఎవరైనా? ప్రకృతిం స్వామ వస్తవ్యనే సృజామి పునః భూత గ్రామమివం కృష్ణం అవసం ప్రకృతేర్వసాత్. ఈ సమస్త విశ్వము నా అధీనమున కలదు, అది నా సంకల్పము చేతనే అప్రయత్నముగా మరలా మరలా సృష్టింపబడుచు నా సంకల్పము చేతనే అత్యంత ఉన్న లయము నొందుచున్నను. ఇందాక చదివిన శ్లోకం లాగే ఉంది. సమస్త విశ్వము నా అధీనమున కలదు, నా సంకల్పము చేతనే అప్రయత్నముగా మరల మరలా సృష్టించబడుచు నా సంకల్పము చేతనే అత్యంతమున లయము పొందుచున్నది. నెక్స్ట్ మహాభారతంలో చెప్పింది, ప్రజాపతులు వృద్ధులు నా చేత సృష్టించబడ్డారు, అయినప్పటికీ వారు నా చేత సృష్టించబడ్డారని వారికి తెలియదు, ఎందుకంటే వారు నా మాయ వలన మోహితులై ఉన్నారు. అంటే రుద్రుడు, ఓకే, రుద్రుడు గురించి చెప్పిన మాట, వాళ్ళు నా చేత సృష్టించబడ్డారు, అయినప్పటికీ వారు నా చేత సృష్టించబడ్డారని కూడా వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వారు నా మాయ వలన మోహితులై ఉన్నారు. విష్ణు ధర్మ పురాణంలో చెప్తుంది, బ్రహ్మదేవుడు శంభుడు సూర్యుడు ఇంద్రుడు అందరూ భగవంతుని శక్తి నుండి ఆవిర్భవించారు. పేర్లు చెప్పబడినప్పటికీ అనేక ఇతర దేవతల విషయంలో కూడా ఇది యథార్థమే. ప్రళయం సంభవించినప్పుడు వీరు నారాయణునిలో విలీనమవుతారు. మాటలో చెప్పాలంటే ఈ దేవతలందరూ చనిపోవడం జరుగుతుంది, వారి జీవశక్తి ఉపోహరించబడుతుంది, వారందరూ నారాయణులలో విలీనం అవుతారు, వారు వ్యక్తీకరించబడని స్థితిలో ఉంటారు. విష్ణు ధర్మ పురాణంలో చెప్తున్న మాటలు, బ్రహ్మ నుంచి మనకు తెలిసిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి దేవతామూర్తి కూడా యుగాంతరము ప్రళయ సమయంలో వాళ్ళ జీవశక్తి ఉపహరించబడుతుంది. బ్రహ్మ సంహితలో చెప్తున్న మాట, అమ్మ ప్రభావం వలన పాలు పెరుగుగా రూపాంతరం చెందుతుంది, అయినప్పటికీ పెరుగు పాలతో సమానము కాదు,
అలాగని అలముగా పాలకన్నా విభిన్నమైనది కాదు, విభిన్నమైనది కాదు. అలా సృష్టి సౌకర్యానికి సంబుడిగా రూపుదాల్చిన ఆ ఆదిత్యుడు గోవిందండి ఆరాధిస్తాను. అర్థమవుతుందమ్మా? శివుడు ఎస్టు కృష్ణుడి నుంచి వచ్చిన ఒక ఎక్స్పాన్షన్. ఓకే, పాలు పెరుగు, ఇతని ఎగ్జాంపుల్లో పాలు పెరుగు గురించి చెప్పారు. గ్లాస్ పాలు ఉంది, కాస్త పెరుగు ఉంది, పాలు లేనిదే పెరుగు రాదు. కానీ పెరుగుకి వచ్చిన తత్వం పాలు నుంచి వచ్చింది. పక్కన ఇంకో గ్లాస్ జ్యూస్ పెట్టాము అనుకోండి, దానికి దీనికి సంబంధం లేదు. జ్యూస్ జ్యూస్గా ఎగ్జిస్ట్ అవుతుంది, పెరుగు మాత్రం అది ఉండాలి అంటే పాల నుంచి రావాల్సిందే. ఇది మనము శివతత్వం గురించి అర్థం చేసుకోవడానికి వేరు కాదు. అలాగని శివుడు భగవంతుడు కాదు, శివుడు భగవంతుడు కాదు అన్నమాట కూడా తప్పు. శివుడిని సెపరేట్ గా భగవంతుడి కింద కొలవకూడదు. శివుడు కూడా కృష్ణుని ఎక్స్పాన్షన్, కృష్ణుడి నుంచి వచ్చిన ఒక వ్యక్తి అన్నాగని అంత పవర్ఫుల్, అంత పవర్ ఉంది. అలాగని వేరొక దేవుడు కాదు, వేరొక దేవుడు కాదు. అర్థమవుతుందమ్మా? వేరొక దేవుడు అంటే ఆయన ఆయన తన సృష్టి చేసుకునేంత అధికారం వస్తుంది, అటువంటి దేవుడు కాదు. ఆ సృష్టి అధికారం అంతా కృష్ణుడిలోనే ఉంది. అతని నుంచి వచ్చిన శివుడికి అధికారం, అంతటి అధికారము ఉంది, అంతటి అధికారము ఉంది, కానీ తనకి సొంత అధికారము లేదు. తనకి ఒక ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇదేంటది? అలాగే సృష్టి సంహారానికి సంబుడుగా రూపుదాల్చిన ఆదిదేవుడు, సృష్టి సంహారం కోసమే తీసుకొచ్చిన సంబుడు, సంబుడు అంటే శివుడు. అటువంటి వ్యక్తిని నువ్వు రూపుదాల్చగలిగిన వ్యక్తి, అటువంటి వ్యక్తిని రూపుదాల్చిన ఆ ఆదిదేవుడు గోవిందుని నేను ఆరాధిస్తున్నాను అని తన బ్రహ్మ సంగీతంలో చెప్పుకొచ్చారు. నెక్స్ట్ దీంట్లో ఏం చెప్తున్నారు? విష్ణువు అందరికీ విముక్తినిచ్చేవాడు అనడంలో సందేహము లేదు. పద్మపురాణంలో పాతాళఖండంలో చెప్తున్న వ్యాఖ్యలు, విష్ణువు అందరికి విముక్తి ఇచ్చేవాడు అనడంలో సందేహము లేదు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? ఇతర దేవతల స్థానం ఏమిటి? వివిధ భగవద్గీత 3.12 చదువుతారమ్మా. తాన్ భోగాన్ హి దే హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః వివిధ జీవనావశ్యకములను మనుగూర్చు కార్యమున నియుక్తులైన దేవతలు యజ్ఞాచారణములచే సంతృప్తి నొంది మీకు కావలసిన వస్తువులన్నిటినీ ప్రసంగుదును. కానీ దేవతలిచ్చి వస్తువులను తిరిగి వారికి అర్పింపకయే తాను అనుభవించేవాడు నిక్కముగా చోరుడే అగును. మనం మనకు మన యజ్ఞాచారణ సంతృప్తి పొంది మనకి కావాల్సిన వస్తువులన్నింటినీ దేవతలు మనకిస్తారు అని మనం మనకు వచ్చిన ఆ వస్తువుల్ని తిరిగి వారికి అప్పగించకుండా మనం అనుభవిస్తున్నవాడు చోరుడు అగును, చోరుడు అగును అని భగవంతుడు చెప్తున్నారు. అంటే మనం డబ్బు అడిగితే డబ్బు దేవతలు ఇస్తారు, విద్య అడిగితే విద్య దేవతలు ఇస్తారు, ఏది అడిగితే దేవతలు ఇస్తారు. అది దేవతా ప్రసాదం కింద స్వీకరించాలి, అంతేగాని అది నా అంతట నాది, ఐ డిజర్వ్ ఇట్, అది నా వస్తువు, నా సొంతము, నా సొత్తు, నా హక్కు అనుకుని అనుభవించే వాళ్ళందరూ దొంగల కింద సమానము అని చెప్తున్నారు. ఇందులో భగవంతుడు చెప్తున్న డైరెక్ట్ మాట ఇది. ఇతర దేవతల స్థానాలు శ్రీమద్ భాగవతంలో చెప్తున్న మాట. ఓ పరమాత్మ, ఆది యందు మహత్తత్వము నుంచి సృజింపబడిన మాకు ఏ విధముగా వర్తించవలేని విషయంలో దయతో నిర్దేశం నసుకు. తదనంతర సృష్టికి సంబంధించిన వివిధ సాకలియందు నీ సేవను గోర్చగలిగడే రీతిలో మాకు శక్తిని నీ పూర్ణ జ్ఞానమును అనుగ్రహింపము అని దేవతలు భగవంతుని వేడుకుంటున్న శ్లోకం ఇది. 3.3 5వ అధ్యాయంలో 51వ చాప్టర్లో చదువుతున్నాం మనం భాగవతం. 3వ స్కందం అంతా కూడా ప్రపంచము, ఈ భూమండలము ఎలా సృష్టి ఎలాగ వచ్చింది అన్న దాని గురించే ఉంటుంది. 5వ అధ్యాయం చివరిలో దేవతను సృష్టించిన తర్వాత దేవతలు పరమాత్మను అడుగుతున్నారు, మాకు ఈ సృష్టికి సంబంధించిన వివిధ శాఖలయందు నీ సేవను గూర్చగలిగితే రీతిలో మాకు శక్తిని నీ పూర్ణ జ్ఞానముని అనుగ్రహింపము అని దేవతలు వేడుకుంటున్న సందర్భం ఉంది.
అలాగే హరిభక్తి విలాసం పద్మపురాణంలో మళ్ళీ చెప్పారు. భగవంతుని వ్యక్తిత్వమైన పరమాత్మ నారాయణుడు, నారాయణుడు బ్రహ్మ శివుడు నేతృత్వంలో దేవతలతో ఒక స్థాయిలో ఉన్నారని భావించేవాడు వసంతి. భగవంతుడు నారాయణుడు బ్రహ్మ మరియు శివునితో ఒకే వేదికపై ఉన్నట్లు ఎప్పుడూ భావించాడు. వాళ్ళు అందరినీ ఒక వేదిక ఒకే స్టేజ్ లో ఉంచడానికి వీలు లేదు, వాళ్ళందరూ సమానము అవకాశం లేదు. బ్రహ్మ కూడా ఒక దేవతామూర్తి, అత్యున్నత దేవతామూర్తి అనుకోవచ్చు. ఎందుకంటే బ్రహ్మ కూడా ఒక లైఫ్ స్పాన్ ఉంది. బ్రహ్మ వంద సంవత్సరాలు ఆయన పరిపాలిస్తారు. మానవుల స్థానం ఏమిటి? దేవతల స్థానం తెలుసుకున్నాం, మరి మానవుల స్థానం ఏమిటి? భగవద్గీత 9.21 దీని గురించి మళ్ళీ చెప్తున్న శ్లోకం ఇది. చెప్పండి, ఎవరు చెప్తారమ్మా? తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్నా గతం గత గతాగతం కామ కామా లభంతే. ఈ విధముగా విస్తృతమైన స్వర్గలోక భోగములను అనుభవించి తమ పుణ్యకాలముల ఫలము క్షీణించినంతనే వారు భూలోకమునకు తిరిగి వచ్చురు. ఈ విధముగా త్రివేదముల సిద్ధాంతములను అనుసరించుట ద్వారా ఇంద్రియ భోగములను వాంఛించు వారు కేవలం జనన మరణములనే మరలా పొందురు. ఈ విధముగా విస్తృతమైన స్వర్గలోక భాగములను అనుభవించి, మనం ఇందాక అనుకున్న మాట ఇది, ఒక మానవుడు చేసిన పుణ్యకార్యక్రమాల ఫలంగా స్వర్గలోక భాగములను అనుభవించడానికి అవకాశం వస్తుంది. అవి క్షీణించినంతనే వారు తిరిగి భూలోకములకు తిరిగి వస్తారు. దైపోగానే మనం భూలోకానికి వస్తాము. ఈ విధంగా త్రివేదముల సిద్ధాంతమును అనుసరించుట ద్వారా ఇంద్రియ భాగములను వాంఛించువారు, మళ్ళీ ఇంద్రియ భాగములను వాంఛించువారు కేవలం జనన మరణములనే మరలా పొందుచున్నారు. మనకి ఎంతకాలం అయితే ఆ ఇంద్రియ భాగములను వాంఛిస్తామో, సెన్స్ గ్రాటిఫికేషన్ ఎంతకాలం అయితే మనకు కావాలి అనుకుంటామో, అంతకాలము జనన మరణముల మధ్యనే మనము అని శ్రీకృష్ణ భగవాను చెప్తున్నారు. భగవద్గీత 14.15 చదువుతారమ్మా, మనకి చాలా శ్లోకాలు ఉన్నాయి. అనువాదమా? రజోగుణమునందుండి మరణించువాడు కామ్య కర్మల రతుల యందు జన్మించును, తమో గుణమునందుండి మరణించువాడు జంతురాజ్యమును జన్మించును. రజోగుణంతో మరణిస్తే వాళ్ళు కర్మానుసారం మళ్ళీ జన్మిస్తారు, అదే తమోగుణంతో మరణించిన వాడు జంతురాజ్యంలో జన్మిస్తారు. రాక్షసుల స్థానం ఏమిటి? అసూయ కలిగినట్టు, క్రూరులైనట్టు, ఆరాధములైనట్టు వారిని వివిధ నరాధములైనట్టు వారిని వివిధ అసుర జన్మల నడి సంసార సాగమున నేను శాశ్వతముగా పడద్రోయిచున్నాను. అసూయతోని క్రూరులుగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ చేస్తుంది ఏంటి? మానవునిగా పుట్టి మనం అసూయలతోని బతికితే వాళ్ళు మన అసుర జన్మల నుండి సంసార సాగర నుండి శాశ్వతంగా ఉండిపోతుంది. ఇది రాక్షసుల స్థానం. సరే, అన్ని ఆరాధనలు ఒకే గమ్యస్థానానికి దారితీస్తాయా? దేవతలను అత్యున్నత పరమాత్మను ఆరాధించడంలో సమస్య ఏమి? దేవతలను మనం అత్యున్నత పరమాత్మగా ఆరాధించడంలో ఉన్న సమస్య ఏమిటి? మనకు ఉన్నది ఒకటే ఆలోచన కదమ్మా, మనం ఏ దేవుడిని పూజ చేసినా అన్ని ఒక చోటకే వెళ్తున్నాయి అన్న భావనలో మనం ఉంటాం. సో దానికి మన గ్రంథాలు ఏం చెప్తున్నాయి? మనం ఎవరు ఆరాధించినా చివరికి భగవంతుడిగా చేరుతుందా అన్న ఆలోచనకి మనకిచ్చే రిఫరెన్స్ మాట ఇది. దేవతలను మనం అత్యున్నత పరమాత్మలుగా ఆరాధించడంలో సమస్య ఏమిటి? మనం దేవతలు ఆరాధించడం తప్పులేదు, అయితే వాళ్ళే అత్యున్నత పరమాత్మలు. వినాయకుడు అత్యున్నతమైన వ్యక్తి, హనుమంతుడు అత్యున్నతమైన వ్యక్తి, బ్రహ్మ అత్యున్నతమైన భగవంతుడు, లక్ష్మీదేవి అత్యున్నతమైన భగవంతుడు అని ఆరాధించడంలో ఉంచిన సమస్యలు ఏమిటి అన్నది కూడా మనకి గ్రంథాల్లోనే ఉంది, క్లియర్ గా భగవద్గీతలోనే ఉన్నది. వేరొక చోటకు వెళ్ళకట్టలేదు. చెప్పండి, భౌతిక వాంఛలచే జ్ఞానం అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణు చొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానం
నిలిచింది హృదయమున నేను అందరి హృదయమునందు పరమాత్మ రూపము నిలిచి ఉన్నాను. ఎవరైనాను ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ ప్రత్యేక దేవతకు అతడు భక్తుడగునట్లు చేయుదును. మనం ఒక దేవతను పూజిస్తే భగవంతుడు మనలో ఉండి ఆ దేవతకి మన పూజ వెళ్ళాలి అని దీవించి వెళ్ళేటట్టు చేస్తున్నారు. అందువల్ల మనకేం జరుగుతుంది, మనం అక్కడే ఆగిపోతున్నాము. అట్టి శ్రద్ధతో కూడిన వాడే మానవుడు ఏదేని ఒక దేవతారాధన చేపట్టి తద్వారా తన కోరికలు ఈడేర్చుకును. కానీ వాస్తవమునకు ఆ వరములన్నీ నా చేతనే వసుగుబడుచున్నవి, ఆ వరాలన్నీ నేనే ఇస్తున్నాను. కానీ మీరు ఒక దేవత స్థానంలోనే ఉండిపోతున్నారు. అల్పబుద్ధులు దేవతలను పూజించరు, కానీ వారు ఎసిగిన ఫలమును అల్పముగా మరియు తాత్కాలికమై ఉన్నది. దేవతలను పూజించే వారు దేవతాలోకంలో చేరగా అత్యంతము నా భక్తులు మాత్రం నా భక్తులు మాత్రం అంతిమున నా పరంధామమునే చేరుదురు. దేవతలను పూజించే వాళ్ళు దేవలోకంలో ఉండిపోతున్నారు, కానీ నన్ను పూజించే వాళ్ళు నా దాకా వస్తున్నారు, నా లోకంలోకి వస్తున్నారు. ఇది క్లియర్ గా మీరు ఎక్కడెక్కడెక్కడో రాసింది కూడా కాదు. మనం ప్రతిరోజు ప్రతిసారి చదువుతున్న భగవద్గీతలోని రాసిన 4 శ్లోకాలు ఇవి. మనం భౌతిక వాంఛలచే జ్ఞానం అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణం ఇస్తున్నారు, ఉపాగుణం అనుసరించి ఆయా ప్రత్యేక విధానం అనుసరించరు. దేవతలను పూజించడంలో తప్పు లేదు, కానీ దేవతలకు చేసే పూజ అల్టిమేట్ పూజ అనుకుని ఆగిపోతే మనకి జరిగేది ఏంటో ఇందులో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్ గా అర్జునుడికి చెప్పిన వ్యాఖ్యలు 7.30 చెప్తున్న మాట. ఆయందు సంలగ్నమైన మనసు కలిగిన వారు దేవదేవుడైన నన్నే జగత్తును సర్వదేవతలను సమస్త యజ్ఞులను నియమించు వానిగా తెలుసుకుని మరణ సమయం నందు నన్ను అవగాహనతో ఎరిగి నాందు సంలగ్నమైన మనసు కలిగిన వారు మాత్రమే చనిపోయేటప్పుడు కూడా నన్ను గుర్తించుకోగలుగుతున్నారు. మనం ముందు నుంచి చెప్పాము, మనం చనిపోతున్నప్పుడు ఏది గుర్తుంచుకుంటే మన సూక్ష్మ శరీరం దాని నుంచి నెక్స్ట్ జర్నీ దాని ప్రయాణం దాని మన లాస్ట్ చివరి క్షణాల్లో మన ఆలోచనలు బట్టి డిసైడ్ అయి ఉంటుంది అని భగవద్గీత 7.15 శ్లోకం చెప్తున్నారు. దుష్టులైన మూడులు నరాధములు మాయిచే హరింపబడిన జ్ఞానము గలవారును దానవ ప్రవృత్తైన నాస్తిక స్వభావం కలిగి ఉండి వారును నన్ను పొందజారారు. నాస్తిక ప్రభావంలో ఉన్న వాళ్ళు కూడా నాస్తికులు ఎలాగా వాళ్ళు ఎలాగ చేస్తున్నారు అన్న భావన కూడా భగవంతుడు చాలా క్లియర్ గా మనకు భగవద్గీతలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంత విషయం ఉన్న భగవద్గీత ని మనం చదవకుండా అర్థం చేసుకోకుండా భగవద్గీత 15 అధ్యాయంలో చెప్తున్నమాట, అట్టి దివ్యధామమును సూర్యునిచే గాని చంద్రునిచే గాని అగ్నిచే గాని విద్యుత్తులచే గాని ప్రకాశింప చేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తుకి ఎప్పుడు దానికి అక్కడ సూర్యునితో పని లేదు, చంద్రునితో పని లేదు, అవన్నీ కూడా భౌతిక జగత్తుకి సంబంధించిన విషయాలు అని క్లియర్ గా చెప్తున్నమాట. మనం భగవంతుడిని కాకుండా ఇంకెవరినైనా అత్యున్నత స్థానంలో పెట్టి ఆరాధించడం వల్ల జరిగే క్రమం పరిస్థితి అన్నమాట. ఇంకెవరు సమానం కాని ఎక్కువ కాని కాదు భగవంతుడికి. ఇది మళ్ళీ 7.7 శ్లోకంలో చెప్తున్నమాట. ఓ ధనుంజయ, నాకంటేను శ్రేష్టమైనది సత్యం ఇంకొకటి లేదు. కూర్చోబడినట్లు సమస్తము నాపైనే ఆధారపడి ఉన్నాను. శ్రీకృష్ణ ఆధిపత్యానికి స్థాపించిన బ్రహ్మ ప్రార్థన బ్రహ్మ సంహితలో 1 శ్లోకం ఇది. మా అన్ని శ్లోకాలు చూసిన తర్వాత మళ్ళీ 1 శ్లోకానికి వచ్చాం. గోవిందాన్ని పిలువబడే శ్రీకృష్ణుడు దేవాది దేవుడైన భగవంతుడు. ఆయనకు శాశ్వతమైన ఆనందకరమైన ఆధ్యాత్మిక శరీరం ఉన్నది. ఆయన అందరికీ మూలము, అతనికి వేరే మూలము లేదు. అన్ని కారణాలకు ఆయన ప్రధాన కారణం. ఆ మాట చెప్పి బ్రహ్మ మిగతా శ్లోకాల్లోని ఆయన మిగతా అన్నిటితో కంపేర్ చేసుకుంటూ బ్రహ్మ పూడిన శ్రీకృష్ణుడి మీద చేస్తున్న ఆయన ప్రార్థన. గోవింద అని పిలువబడే శ్రీకృష్ణుడు దేవాది దేవుడైన వేరొకరు కాదు అని బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పిన మాట, శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పిన మాట మనం చూస్తున్నాం. భగవద్గీత 10వ శ్లోకం 10వ అధ్యాయం 141వ శ్లోకం,
సంపూర్ణములను సుందరములను వైభవపేతములకు సమస్త సృష్టి విస్తరములు నా తేజోంశముల నుండి ఉద్భవించినవిగా తెలుసుకొను. ఇవన్నీ కూడా ఇవన్నీ సంపన్నములు సుందరములు ఇవన్నీ కూడా అవి సమస్త సృష్టి విస్తరములు నా తేజోంశం నుంచే అవి ఉద్భవించాయని తెలుసుకో అని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన మాట. కృష్ణ భక్తి ఎంత అరుదు. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనం ఇంత చెప్తున్నా కూడా అక్కడ నేను నా స్వభావం ఏంటి అని నేను ప్రజలకు చెప్తున్నా కూడా ఎందుకు భక్తులుగా రాలేకపోతున్నారు. కృష్ణ భక్తి ఎంత కష్టమో కూడా శ్రీకృష్ణుడు మనిషిగా భగవద్గీత 7.19 శ్లోకంలో చెప్తున్నాడు. జ్ఞానవంతుడైన వాడు పిక్కు జనన మరణంలో పిదప నన్నే సర్వకారణములకు కారణములకు కారణునిగా మరియు సమస్తమునుగా తెలుసుకుని నన్ను శరణజొచ్చును. అట్టి మహాత్ముడు నన్నే భగవంతునిగా తెలుసుకున్న వాడు నా దగ్గరికి వస్తున్నాడు జనన మరణం నుంచి బయటపడి, కానీ అట్టి వ్యక్తి చాలా వేరు, అటువంటి వ్యక్తి చాలా అరుదు అని కూడా శ్రీకృష్ణ పరమాత్మనే స్వయంగా చెప్పిన మాట. 18వ శ్లోకంలో మళ్ళీ చెప్తున్నాడు, భక్తి సేవ చేతనే మానవుడు నన్ను యథారూపముగా దేవదేవుని అవగాహన చేసుకునగలడు. భక్తిచే అతడు భగవద్ రాజ్యమును ప్రవేశించగలడు. 18వ అధ్యాయం 55వ శ్లోకం అంటే ఇంకా చివరికి మనం 74 శ్లోకాలు ఉంటాయి 18వ అధ్యాయంలో. అందులో 55వ అధ్యాయం వచ్చేసరికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, సేవ చేతనే మానవుడు నన్ను యథారూపముగా దేవదేవుడని అవగాహన చేసుకొనగలడు. కేవలం భక్తితో మాత్రమే నన్ను అవగాహన చేసుకోగలడు. నన్ను సంపూర్ణముగా ఎరిగి నన్ను ఎరిగినప్పుడు భగవత్ రాజ్యము ప్రవేశింపని క్లియర్ గా చెప్పిన మాట. సార్ ఇప్పుడు ఇది శ్రీమద్ భాగవతంలో రాసిన వాక్యం అమ్మా ఇవి. 2వ స్కందంలో 3వ అధ్యాయంలో 2 నుంచి 7 అంటే 5 శ్లోకాలు తాలూకా వాక్యం. ఏ దేవతను పూజిస్తే ఏం జరుగుతుంది, ఓకే, చాలా క్లియర్ గా రాసిన విషయాలే మళ్ళీ మనం గ్రంథాల్లో చూస్తున్న విషయాలు. నిరాకర బ్రహ్మజ్యోతి తేజమునందు లీనమవగోరు వారు వేదవతిని అర్చించవలెను. బ్రహ్మదేవుడు లేదా విద్వత్పురోహితుడు బృహస్పతిని అర్చించవలెను. వాళ్ళని అర్చిస్తే ఎక్కడికి వెళ్తాం మనము, బ్రహ్మము దాకా వెళ్తాము. మనం ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, బ్రహ్మము పరమాత్మ భగవాన్ అని ఆ బ్రహ్మం దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళని మనం ప్రార్థించాలంట. కపటత్వమును కోరువాడు స్వర్గరాజైన ఇంద్రుడిని అర్చించవడు, సారీ కామపటత్వం కోరువాడు స్వర్గరాజైన ఇంద్రుడిని అర్పించవలను. ఓకే, సంతానము కోరువారు ప్రజాపతులను, చక్కని భాగ్యం కోరువారు భౌతిక జగత్తి అధికారినగు దుర్గాదేవిని, అదుగు తేజస సంపన్నుడు కోరువాడు అగ్నిదేవుని, కేవలం ధనకాంక్ష కలిగిన మానవుడు కలిగిన వాడు వసువులను అర్చించవలను. ఇదంతా డైరెక్ట్ శ్లోక డైరెక్ట్ గా భాగవతంలో ఉన్న శ్లోకాలు అమ్మ ఇవన్నీ. ఓకే, మనుజుడు గొప్ప వీరుడు కోగరించో శివుని రుద్రావతారమును అర్చించవలను. శివుడుని యొక్క రుద్రావతారం మళ్ళీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది వేరు, శివుడు వేరు రుద్రం వేరు. ఓకే, శివుని యొక్క ఎక్స్పాన్షన్ రుద్రుడు. ఓకే, రుద్రునికి ఉన్నవాళ్ళు రుద్రుని భార్య ఉమా. ఓకే, మనం శివుడి భార్యనే పెట్టేస్తుంటాం బేసికల్ గా. మనుజుడు గొప్ప వీరుడు కాగోరించు శివుని రుద్రావతారంను అర్పించగలను. అలాగే విస్తరముగా ధాన్యరాశులు గోరువాడు అదితిని, స్వర్గం కోరువాడు అదితిస్సులను, రాజ్యమును కోరువాడు విశ్వదేవుని, జనప్రీతిని కోరువాడు సాధ్యులను అర్చించగలను. దీర్ఘాయుషును కోరువాడు అశ్విని కుమారులను, దృఢమైన శరీరం కోరువాడు పృథ్వీని, ప్రతిష్ట కోరువాడు రోదసి పృథ్వీని కలిపి అర్చించగలను. సౌందర్యం కోరువాడు సుందరుల గంధర్వలోక వాసులను, చక్కటి భార్యను కోరువాడు స్వర్గలోకములకు చెందిన అప్సరసులలో ఊర్వశిని, ఇతరులపై ఆధిపత్యం కోరువాడు పరమేశ్వరి బ్రహ్మ యశోకాముడు యజ్ఞుని, గొప్ప ధన సంచయమును కోరువాడు వరుణిని అర్చింపవలేను. మనుజుడు గొప్ప విద్వాంసులు కోగరించు శివుని, చూడండి ఇందాక రుద్రుని చెప్పారు ఇక్కడ శివుని చెప్పారు, చక్కని దాంపత్య సంబంధం కోరిన వారు శివుని భార్యకు సతి ఉమను అర్చింపవలను.
ఇది భాగవతంలో క్లియర్ గా ఎవరిని ఏ దేవతను పూజిస్తే ఏం వస్తుంది అని కూడా క్లియర్ గా రాసిచ్చేశారు. రెండు నుంచి తొమ్మిది, ఇది రెండు మూడు నాలుగు ఐదు శ్లోకాల తాలూకా మీనింగ్స్ అవి. అలాగే నెక్స్ట్ శ్లోకానికి వెళ్తే రెండు మూడు తొమ్మిదవ శ్లోకంలో ఏముంది, రాజాధిపత్యమును పత్యమును రాజ్యమును కోరువాడు మనువును అర్చింపవలను. ఇందాక చెప్పిన మాటే మళ్ళీ చెప్పారు. శత్రుపై జయమును వాంఛించువాడు దానవులను, ప్రియ భోగమును కోరువాడు చంద్రుని అర్చింపవలను. కానీ భౌతిక భోగమును వాంఛింపని వారు పరమ పురుషుని అర్చింపవలను. ఇందాక నుంచి చెప్పుకొచ్చినవన్నీ కూడా భౌతిక వాంఛలు. ఇటువంటి భౌతిక వాంఛలు అవసరం లేని వాడిని వాంఛింపని వారు మాత్రము పరమ పురుషుని అర్చింపవలేను. మనం పరమ పురుషుని అర్చిస్తే ఇవన్నీ కూడా జరుగుతాయి. మిగతా దేవతల్ని పూజిస్తే అదొక్కటే మాత్రం జరుగుద్ది. కానీ ఒకసారి పరమ పురుషుణ్ణి అర్చింపడం మొదలు పెడితే, పూజించడం మొదలు పెడితే మనకున్న ఈ భౌతిక వాంఛలు తగ్గిపోతాయి. దేవతలను పూజించి భౌతిక వాంఛల్ని మనము ప్రేరేపిస్తే మనము ఈ భౌతిక చక్రంలోనే ఉండిపోతాము. అందులోంచి బయటికి రావాలంటే ముందు భగవంతుని పూజించడం ప్రారంభించాలి. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ భౌతిక భాగం నుంచి బయటికి, ఆ వాంఛ నుంచి బయటకు వస్తాము. ఒకసారి వాంఛ నుంచి బయటకు వచ్చిన తర్వాత మన మన పూజ అర్చన మరింత భక్తితో జరుగుద్ది. అది జరిగినప్పుడు పరమ పురుషుణ్ణి చేరుకుంటాము. ఇది భాగవతంలో రాసిన శ్లోకము. దీని అర్థం మనం మాకు ఎప్పటికైనా ఎప్పుడైనా మనకు అవకాశం ఉంటే అర్థం లైన్ బై లైన్ చదువుకుంటే మనకి అవన్నీ అర్థమవుతాయి. నెక్స్ట్ శ్లోకంలో ఏముంది, సమస్త భౌతిక కోరికలతో నిండి ఉన్నను, భౌతిక కోరికలు లేవియును లేకున్నను, లేదా ముక్తిని వాంఛించినను, ధారాణముకు బుద్ధిని కలిగిన వాడు అన్ని విధముల పరమ పురుషుని అర్చించను. ఓకే, సమస్త కోరికలతో నిండి ఉన్నను, భౌతిక కోరికలు ఏవి లేకున్నను కూడా సదా ముక్తి వాంఛించిన వారు, కోరికలు ఉన్నా లేకపోయినా ముక్తి మాత్రం కావాలనుకుంటే పరమ పురుషుని అర్చించను. ఓకే, చూద్దామా. సో ప్రభుజీ, శ్రీకృష్ణుడి గురించి భగవంత్ మనకు అన్ని ప్రశ్నలు అవుతున్నాయమా, గ్రంథాల్లో ఏం చెప్పారా ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు శ్రీకృష్ణుడు విష్ణు అవతారమా కాదా దాని గురించి కొంత డిస్కషన్ చేద్దాం. ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చిన అన్ని అవతారాలు శిరోదక సాయి విష్ణువు ద్వారా వస్తాయి. ఓకే, ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చిన అన్ని అవతారాలు కూడా శిరోదక సాయి విష్ణువు ద్వారా వస్తాయి. శ్రీకృష్ణుడు భగవాన్ స్వయం అవతారం అయినప్పటికీ శిరోదక సాయి విష్ణువు నుంచి వచ్చినట్లే కనిపిస్తాడు. కానీ శిరోదక సాయి విష్ణువు యొక్క మూలము భగవాన్ భగవంతుడే. ఉదాహరణకి వరాహస్వామి బ్రహ్మ నాసిగ్రంథం నుంచి ద్వారా వచ్చాడు అంటే బ్రహ్మదేవుడు విష్ణువుకు మూలమని కాదు. అంటే మనకు ముందు వచ్చింది క్షీరోదక సాయి విష్ణు, అక్కడి నుంచి వచ్చింది గర్భోదక సాయి విష్ణు, అక్కడి నుంచి వచ్చేది కారణోదక సాయి విష్ణు. ఇంతమంది విష్ణు, క్షీరోదక సాయి విష్ణువు కూడా ముందు శ్రీకృష్ణుడి నుంచి వస్తారు. ఓకే, క్షీరోదక సాయి విష్ణు వచ్చిన తర్వాత గర్భోదక సాయి విష్ణువు నుంచి బ్రహ్మ వస్తారు. ఆ తర్వాత కారణోదక సాయి విష్ణు వస్తారు. ఇది ఇవన్నీ కూడా భాగవతంలో ఉన్న విషయాలే. భాగవతం 1.3.28 పెట్టిన చెప్పిన విషయం ఏంటంటే, ఇంతవరకు పేర్కొనబడిన అవతారాలన్నీను భగవాను అంశావతారములు లేదా కళావతారములు అయిన ఉన్నవి, కానీ శ్రీకృష్ణుడు మాత్రమే స్వయంగా భగవానుడై ఉన్నాడు. దానవులచే కలత సృష్టింపబడినప్పుడల్లా అట్టి అవతారములు లోకమునందు వ్యక్తమవుచున్నవి. భక్తులను రక్షించుటకే భగవానుడు అట్లు అవతరించుచున్నాడు. శ్రీకృష్ణుడు అన్ని విష్ణువులకు మూలమైన నారాయణుడి కంటే నాలుగు అతీంద్రియ శక్తులు ఎక్కువ ఉన్నాయంట. ఓకే, విష్ణువుకి ఏం శక్తులు ఉన్నాయి, బ్రహ్మకి ఏం శక్తులు ఉన్నాయి, మానవునికి ఏం శక్తులు ఉన్నాయి, దేవతలకు ఏం శక్తులు ఉన్నాయి, ఇవన్నీ మనం లెక్క చూస్తే శ్రీకృష్ణుడికి విష్ణువు కంటే కూడా నాలుగు శక్తులు ఎక్కువ ఉన్నాయంట. అది భక్తి రసామృతం సింధులో రచించున్న విషయము. మళ్ళీ మనం నెక్స్ట్ స్లైడ్స్ లో చూస్తామమ్మా ఆ శక్తులు ఏంటి అన్నది. విష్ణువు యొక్క భార్య సిరి సంపదల దేవత అయిన లక్ష్మీదేవి కూడా రాసలీలలో శ్రీకృష్ణుడితో పాల్గొనడానికి వేచి ఉంటుంది. రాధాదేవి శ్రీకృష్ణుడు వాళ్ళని చూసి అరే నాకు అటువంటి అవకాశం రాలేదేమి అని లక్ష్మీదేవి కూడా అనుకుంటూ ఉంటుంది.
ఓకే శ్రీమద్ భాగవతంలో చెప్పిన 10వ అధ్యాయం 10వ స్కందం 10వ స్కందం అంటే కృష్ణావతార స్కందం అందులో చెప్పిన మాట గోపికలతో రాసలీల వనర్చినప్పుడు శ్రీకృష్ణుడు తన బాహువులతో వారిని ఆలింగనం చేసుకునిము ఇట్టి దివ్యానుగ్రహము లక్ష్మీదేవి గాని వైకుంఠములందలి ఇతర వనితలకు గాని ఎన్నడూ లభించలేదు పద్మములు పోలిన దేహకాంతి సౌందర్య సౌరభములు కలిగిన పరమ సుందరీమణులు స్వర్గలోక వనితలు నిజంగా అట్టి విషయమునైనా ఊహింపజాలరు అయినచో లౌకిక గణము ప్రకారము సౌందర్యవంతులైన లౌకిక స్త్రీల గురించి మనం ఏం చెప్పగలము వాళ్లే ఊహించలేని పరిస్థితి అది మనం ఏం చెప్పగలము అన్నది భగవద్గీతలో రాసిన విషయం శ్రీకృష్ణుడి యొక్క ఒక్క నామము మహావిష్ణువు యొక్క 3000 పేర్ల శక్తి ఉంది అన్నది బ్రహ్మాండ పురాణంలో రాసింది ఎవరైనా శ్రీకృష్ణ నామమును ఒక్కసారి ఉచ్చరించినచో విష్ణు సహస్రనామము 3 సార్లు పలికినప్పుడు పొందే ఫలితము పొందుతారు మనము హరినామం గురించి ఒక సెపరేట్ సెషన్ చేసుకున్నాము ఆ సెషన్ లో దీని గురించి చెప్పుకున్నాము ఓకే మీరు అందరూ ఎంతమంది అటెండ్ అయ్యారో తెలియదు హరినామం ఎలా వచ్చింది హరే కృష్ణ మంత్రం ఎలా వచ్చింది అని గురించి ఒక సెషన్ చెప్పుకున్నామా ఆ సెషన్ లో కూడా మనం చూసాం ఒకసారి శ్రీకృష్ణ నామం చేస్తే అది 3000 సార్లు విష్ణునామం చేసినంత ఫలం వస్తుంది ఒకసారి శ్రీకృష్ణ నామం చేస్తే 3 విష్ణు సహస్రనామాలు చదివిన ఫలితం వస్తుంది అని బ్రహ్మాండ పురాణంలో రాసిన విషయం దేవి మహేశ్వర హరిధామముల కన్నా గోలోకము ఉద్వలోకమై ఉన్నది బ్రహ్మ సంహితలో మనం ఇందాక చూసాము 5.43 శ్లోకము శ్రీమద్ భాగవతం 10.21 ప్రకారము ఆదిత్యనామహం విష్ణు అనగా ఆదిత్యులలో నేను విష్ణువుని అని చెప్పబడింది అంత 10వ చాప్టర్ లోని శ్రీ భగవద్గీత 10వ అధ్యాయం అంటే బోధ పర్వం ఆయన భగవంతుని యొక్క ఆపలెన్సెస్ గురించి మాట్లాడినప్పుడు ఆయన తన్ని అందరితో కంపేర్ చేసుకున్నప్పుడు నేను మహావిష్ణువు ఆదిత్యులలో నేను విష్ణువుని విష్ణు ఆదిత్యుడు అందులో నేను విష్ణువుని అని తను చెప్పుకున్న మాట అది ఓకే అయితే మన గ్రంథాలలో శ్రీకృష్ణుడి గురింటే విష్ణువు గురించి ఎక్కువ కనిపిస్తుంది పురాణాల్లో చూస్తే ఎక్కువ విష్ణు గురించే మాట్లాడతారు ఎందుకని మానవ స్పృహను భౌతికం నుంచి ఆధ్యాత్మిక పెంచడానికి వేద గ్రంథాలు ఇవ్వబడ్డాయి మనం చూసాము వేద గ్రంథాల్లో దేవుని అత్యున్నత స్నానము అతని విభూతులకు సంబంధించే జ్ఞానాన్ని అందిస్తారు విష్ణువుడు విష్ణువులోకి విస్తరిస్తాడు నీతాత్మలను తిరిగి లోకమునకు గోలోకమునకు తీసుకురావడానికి సహాయపడతాడు మనం ఇది కూడా చూసామమ్మా విష్ణువు కృష్ణునిది ఎక్స్పాన్షన్ అయినా సరే మహావిష్ణువు గురించే మనము ఎక్కువ పురాణాల్లో కనబడుతూ ఉంటున్నాం శ్రీ మహావిష్ణు భగవంతు యొక్క అత్యున్నతమ వ్యక్తిత్వము కానీ అతను ఇంట్లో ఉన్నప్పుడు అతనే శ్రీకృష్ణుడు ఇది కూడా మనం డిస్కస్ చేసాం కదమ్మా 2-3 సార్లు డిస్కస్ చేసాం కృష్ణుడికి విష్ణుమూర్తికి ఉన్న తేడాలు ఏమిటి మహావిష్ణువు రాజ్యపాలన చేసే వ్యక్తి మహావిష్ణువు అయితే ఆయన ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయినప్పుడు అతను శ్రీకృష్ణ పరమాత్మ అవుతాడు అంటే దీనికి మనం చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకున్నాము ఒక మనకు పుస్తకాల్లో ఎక్కువ ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే వీళ్ళిద్దరిని ఒక కోర్టు జడ్జితో కంపేర్ చేస్తారు ఒక ఒక లాయర్ ఒక కోర్టులో ఉన్న జడ్జి ఏం చేస్తారు జడ్జి గారు లా రాగానే అతను ప్రతి ఒక్కరు లేచి నించుని మాట్లాడతారు మై లార్డ్ అని చెప్పి సంబోధించి వాళ్ళ సంభాషణ చేస్తారు అర్థమవుతుందమ్మా అదంతా చాలా ప్రొఫెషనల్ గా జరుగుతుంది అటువంటి జడ్జి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ భార్య అంటది ఏమండి 4 రోజుల నుంచి చెప్తున్నాను మీరు ఈ పని చేయలేదేంటి అంత చనువు ఉంటుంది కదా చిన్న మనవడు ఉంటాడు వచ్చి పైకి ఎగురుతాడు జడ్జి గారిని కడుపులో కూడా తంతాడు అలాగే అది కోర్టులో ఎవరైనా తంతే వచ్చి పని జరుగుద్దా జరగదు కానీ ఇంటి దగ్గర ఆయన వ్యక్తిత్వం అలాంటి అంత మాత్రం ఆయన పవర్ పోయిందా కాదు ఇంటి దగ్గర ఆయన అదే ఎంజాయ్ చేస్తున్నారు ఆఫీస్కి వచ్చినప్పుడు కోర్టులో కూర్చున్నప్పుడు ఆయన అందరికీ న్యాయం చెప్తున్నారు అటువంటి తేడా ఉంది శ్రీకృష్ణుడికి మహావిష్ణువుకి శ్రీకృష్ణుడి యొక్క ఎక్స్పాన్షన్ మహావిష్ణువు చేస్తున్న కార్యం ఏంటంటే ఈ సమస్త లోకాలని నడిపించడము ఆయన ఇంటికి వెళ్తున్నప్పుడు మనము శ్రీకృష్ణుడిగా ఉంటాడు మనం శ్రీకృష్ణుడిని అప్రోచ్ అవడం ఈజీ మనం శ్రీకృష్ణుడిని ప్రార్థన చేయడం చాలా సులభము అన్నది మనం గ్రహించాల్సిన విషయం శ్రీకృష్ణుడు అతను భక్తులతో మాత్రమే ఆడతాడు ఆనందిస్తాడు అతను అత్యంత ఆనంద ప్రియుడు అతను సృష్టి నిర్వహణలో
నిర్వహణ వినాశనంతో వ్యవహరించాడు. అదంతా కూడా మహావిష్ణువు చూసుకుంటాడు. పరమాత్మ కృష్ణుని ఆధ్యాత్మిక ప్రపంచంలో గుర్తింపు పొందడానికి ఇష్టపడాడు. అతను తన భక్తులతో ప్రేముకుడుగా, స్నేహితుడుగా, బిడ్డగా తన చిలిపి చేష్టలతో, లీలలతో ఆనందిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు, విష్ణువు మరియు నారాయణుడు ఒకే వ్యక్తి. గోలోక బృందావనంలో శాశ్వతంగా ఆనందిస్తున్న వాడు అసలు వ్యక్తి శ్రీకృష్ణుడు. ఓకే, విష్ణువును అన్ని వేద సాహిత్యాలలో పూజిస్తారు, కానీ భక్తి విషయానికి వస్తే శ్రీకృష్ణుడే ఎక్కువ ఆకర్షణీయుడు. ఎందుకంటే ఆయన తన భక్తులను పంచరసముల ద్వారా దరి చేరడానికి అనుమతిస్తాడు. శ్రీకృష్ణుని చేరడానికి మనకి 5 రసాలు కనబడతాయి. 5 రసాలతో శ్రీకృష్ణుని చేరడానికి మనకి చక్కటి అనుమతి ఉంది. ఏంటి? శాంతరస, దాస్యరస, సాఖ్యరస, వాత్సల్య రస, మాధుర్య రస. మనం డాన్సుల్లో చూసే నవరసాలు శాస్త్రం ప్రకారం 12 రసాలు ఉంటాయమ్మా. 12 రసాల్లో ఇవి 5 రసాలు. ఈ 5 రసాలతో మనము భగవంతుని చేరుకోవచ్చు. ఈ 5 కాకపోతే 7 రసాలు ఉంటాయి. అందులో ఏంటంటే క్రోధము, బీభత్సము, భయానకము, హాస్యము, అవన్నీ వస్తాయి. అదేంటి? దాస్యరసము, సాఖ్యరసము మనం సరిగ్గా చేయలేకపోతే అవి 6 రసాల్లోకి ఎండ్ అవుతాయి. మనం ఎవరితోనో ఫ్రెండ్షిప్గా ఉండి మనం వాళ్ళతో సరైన ఫ్రెండ్షిప్ చేయలేనప్పుడు మధ్య క్రోధం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, అవన్నీ వస్తూ ఉంటాయి. ఈ 5 రసాలు కూడా 5 స్టెప్స్ లాగా ఉంటాయి అనుకోవచ్చు. న్యూట్రాలిటీస్, తటస్థత, శాంతరసం అంటే తటస్థత. దీన్ని మనం ఎలాగా ఒక్కొక్క రసము ఒక్కొక్క లెవెల్లో ఉంటుందమ్మా మనం అర్థం చేసుకోవాలి. మనం ఒక స్టెప్లో చివరి దానికి వెళ్ళిపోలేము. అది చాలా కష్టమైన పని. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, శాంతరస అంటే న్యూట్రాలిటీ. ఎవరినైనా మనము వాళ్ళని చూసి ఒక భక్తి భావన ప్రదర్శించేది శాంతరసం. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, సినిమా ఆర్టిస్టుల ఫ్యాన్స్, రాజకీయ నాయకుల దగ్గర ఉండే మనుషులు, వాళ్ళకి ఒక అబ్దుల్ కలాంను చూడగానే ఒక రకమైన అభిమానం కలుగుద్ది మనకి. ఓకే, మనకు అభిమానం కలిగి అక్కడే ఆగుతాం అన్నమాట. ఆయన మీద ఒక గౌరవం ఉంటుంది, రివరెన్స్ ఉంటుంది. అది శాంతరసంలోకి వస్తుంది. అదే శాంతరసంతో సమానం అనుకోండి. మనం ఏం చేస్తాము, అభిమానం నుంచి ఏం చేస్తాము, ఆ గౌరవంతో ఆయన సేవ చేయడం మొదలు పెడితే అది దాస్యరసంలోకి వెళ్తుంది. అతని మీద ఉన్న రివరెన్స్ తోని, అతనికి ఒక రాజకీయ నాయకుడి మీద ఉండే ప్రేమతోని అతని అనుచరులు అతన్ని గెలిపించడానికి ప్రయత్నిస్తారు. ఓకే, అతనికి చేసిన సేవ ఎక్కువైన కొద్దీ, అతనికి ఎంతో సర్వీస్ చేసి ఆయన గెలిపిస్తే, ఆయన గెలిచిన తర్వాత ఈ అతని సేవను గుర్తించి అతనితో మాట్లాడడం మొదలుపెట్టి అతను ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తే మనం ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినట్టు భావించుకోవచ్చు. అది సాఖ్యరసంతో సమానం అవుతుంది. అలాగా ఒకసారి ఒక 2 మనుషుల మధ్య సాఖ్యరసం పెరిగిన తర్వాత అవతల వ్యక్తిని ఎంత నమ్ముతాము అంటే, వాళ్ళు చెప్పిన ఏ సలహానైనా స్వీకరించడానికి రెడీగా ఉంటాము. అంటే అది ఎటువంటి సలహానైనా అంటే, మన తల్లిదండ్రులు మనకు ఇచ్చిన సలహాతో సమానంగా చూడడానికి రెడీ అవ్వగలుగుతాము. అది వాత్సల్య రసం. అంతకంటే నెక్స్ట్ దర్శనకి వెళ్ళడానికి మాధుర్య రసం. మాధుర్య రసం అన్నది కేవలము గోపికలు మాత్రమే అనుభవించగలిగింది. చూస్తున్నామా, శాంతరసం అంటే శ్రీకృష్ణుని చుట్టూరు ఉన్న ప్రతీది శాంతరసంలో ఉండేది. ప్రతీది ఆయన నడుచుకు వెళ్తుంటే ఒక ఆశ్చర్యంతో చూసిన ఆవులు, ఎంతో ఆనందంతో చూసిన పువ్వులు, చెట్లు, వృక్షాలు, పక్షులు, ఇవన్నీ కూడా కృష్ణుని శాంతరసంతో అనుభవించాయి, శాంతరసంతో దగ్గరయ్యాయి. ఓకే, అతను ఏం చెప్తే అది చేసిన వ్యక్తులు ఆయన ఉన్న గొప్ప బాలకులు, వాళ్ళందరూ అతన్ని గురువుగా స్వీకరించగలిగిన వాళ్ళందరూ దాస్యరసంలో అతన్ని దగ్గరయ్యారు. సాఖ్యరసంతో దగ్గరైన వాళ్ళు మళ్ళీ గోప బాలకులు, అర్జునుడు, వీళ్ళందరూ ఉద్ధవుడు, వీళ్ళందరూ సాఖ్యరసంతో అతనికి దగ్గరయ్యారు. వాత్సల్య రసంతో దగ్గరైన వాళ్ళు అఫ్కోర్స్ యశోదాదేవి, వీళ్ళు వాత్స్యరసంతో దగ్గరయ్యారు. కుంతీదేవికి కూడా కృష్ణుడి మీద అంతటి అభిమానము, ప్రేమ ఉండేది, అంతటి వాత్సల్యం చూపించేవారు. మాధుర్య రసంతో ఆయన దగ్గరైన వాళ్ళు గోపికలు, గోపకాంతలు. ఇవన్నీ ఒక స్టేజ్ దాటితే గానీ మనకి ఆ మాధుర్య రసము అర్థం కాదు. అది అర్థం చేసుకోవాలంటేనే మనం చాలా చాలా కృష్ణతత్వం అర్థం కావాలి. అప్పుడు కానీ మనకి ఆ మాధుర్య రసము అర్థం.
అర్థం కాదు. అది అర్థం కాక ఈరోజు మనకి కృష్ణ లీలల గురించి రకరకాల పిచ్చిగా సినిమాల్లో తీయడము చేష్టలు చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ అది అర్థం చేసుకోగల స్టేజ్కి మనం దాన్ని వెళ్ళగలగాలి. ఏమో అర్థమవుతుందమ్మా? శ్రీకృష్ణుడికి ఎన్ని అవతారాలు ఉన్నాయి? కృష్ణుడికి 6 రకాల అవతారాలు ఉన్నాయి. మనం ఇందాక చెప్పుకున్నాం కదమ్మా, కృష్ణావతారాలు మనం చూసిన మనకు తెలిసిన దశావతారాలు కాదు, కొన్ని 100,000 అవతారాలు ఉన్నాయి. ఆ అవతారాలని 6 రకాల అవతారాలుగా విభజించారు. పురుషావతారాలు, గుణావతారాలు, లీలావతారాలు, మన్వాంతర అవతారాలు, యుగావతారాలు, సత్యావేశ అవతారాలు. ఓకే, పురుషావతారాలు ఏంటంటే కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, ఇవి పురుషావతారాలు. గుణావతారాలు ప్రకృతి యొక్క గుణాత్మక రీతుల అవతారాలు, ఇవి బ్రహ్మ విష్ణు మహేశ్వర. ఈ గుణాలని శాసించడానికి పుట్టిన అవతారాలు ఇవి బ్రహ్మ విష్ణు మహేశ్వర, ఇవి గుణావతారాలు. తర్వాత లీలావతారాలు. లీలలు ఆయన లీలలేనని మనకి డిఫరెంట్ రూపాలకి ఇవ్వడం కోసం వచ్చిన అవతారాలు లీలావతారాలు. కుమారులు నారదముని, వరహావతారం, మత్స్యావతారం, యజ్ఞావతారం, నరనారాయణ అవతారం, ఇలాగా అవి మనకు పాతిగా లీలావతారాలు ఉన్నాయి. తర్వాత వచ్చేవి మన్వాంతర అవతారాలు. మన్వాంతరం అంటే తెలుసు కదమ్మా, ఒక మన్వంతరం అంటే 72 సైకిల్స్, 72 సైకిల్స్ ఆఫ్ 4 యుగాలు. ఒక్కొక్క సైకిల్లోని 4 యుగాలు ఉంటాయి. 4 యుగాలు కలియుగం, సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిపితే ఒక సైకిల్. ఇలాంటివి 72 సైకిల్స్ అయితే ఒక మన్వాంతరం అవుతుంది. అర్థమవుతుందమ్మా? ఆ ఒక మన్వాంతరం అయితే అది బ్రహ్మకి ఒక రోజా, బ్రహ్మకి ఒక రోజు. 14 మన్వంతరాలు అయితే బ్రహ్మకు ఒక రోజు. అట్లాంటివి సది ఇది కరెక్ట్. 14 మన్వంతరాలు అయితే బ్రహ్మకు ఒక రోజు. బ్రహ్మకి అట్లాంటివి 100 రోజులు అయితే, 100 సంవత్సరాలు అయితే ఒక బ్రహ్మకాలం. అది ఒక బ్రహ్మకాలము మహావిష్ణువుకి 1 సెకండ్తో సమానం. ఓకే, అది. సో మన పరిస్థితి ఏంటి, మనం ఈ భౌతిక జన్మ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. ఓకే, మనం ఇప్పుడు 7 మన్వంతరాలు దాటి ఉన్నాం. ఒక మన్వంతరం అంటే బ్రహ్మ ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం లోపల 14 మన్వంతరాలు అవుతాయి. ఆ తర్వాత రాత్రి పడుకున్నప్పుడు సృష్టి జరగదు. బ్రహ్మ పడుకున్నంతకాలం సృష్టి జరగదు. ఒక పొద్దున్న లేచి సాయంత్రం పడుకునే లోపల 14 మన్వంతరాలు అవుతాయి. మనం 7 మన్వంతరం దాటి ఉన్నాం. అంటే బ్రహ్మ ఇంచుమించుగా మధ్యాహ్నం అయిపోయి సాయంత్రకాలం మధ్యలో ఉన్న మన్వంతరంలో, ఆఖరమాన 8వ మన్వంతరంలో కలియుగంలో ఉన్నాం. ఆఖర ఎండ్ ఆఫ్ దట్ కలియుగంలో మళ్ళీ స్టార్టింగ్ లో ఉన్నాం. కలియుగంలో 5,000 సంవత్సరాల దగ్గర ఉన్నాం. ఏ ఒక్కొక్క మన్వంతరంలో కృష్ణుడు ఒక్కసారి మాత్రమే స్వయంగా వస్తాడు. అర్థమవుతుందమ్మా? ఒక్కసారి మాత్రమే స్వయంగా వస్తాడు. అది ఈ మన్వంతరంలో జరిగింది. ఓకే, ఈ 14 బ్రహ్మ రోజులో శ్రీకృష్ణుడు ఒక్కసారి మాత్రమే ఈ భూమి మీదకి వస్తాడు. మిగతా ప్రపంచాల్లోకి వెళ్ళొచ్చు, ఈ భూమి మీదకి మాత్రం ఒకసారి వస్తాడు. ఈ 4 సైకిల్స్లో మళ్ళీ సత్యయుగం, మళ్ళీ ద్వాపరయుగం, మళ్ళీ త్రేతాయుగం, మళ్ళీ కృష్ణుడు మళ్ళీ ఇంకో అవతార పురుషుడు గాను, ఇంకో అవతారాలని, ఇంకో అవతారాలని ప్రతిసారి వస్తూనే ఉంటాడు. ఆ పర్టికులర్ ప్లానెట్ లో ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్కి వచ్చి చేస్తూ ఉంటాడు. ఓకే, ఆ తర్వాత యుగ అవతారాలు. శ్రీమద్ భాగవతంలో 4 యుగ అవతారాలు కూడా వర్ణించబడ్డాయి. సత్యయుగంలో దేవుడు అవతారం తెల్లగా ఉంటుంది. అంటే ఫలానా అని కాదు, ఏ దేవుడు అవతారం ఆ యుగంలో దేవుడు తెల్లగా ఉంటారంట. త్రేతాయుగంకు చెరుపు, ద్వాపరయుగం నల్లగాను, కలియుగంలోని నలుపు, కొన్నిసార్లు ప్రత్యేక కలియుగంలో అతని రంగు పసుపు రంగులో కూడా ఉంటుంది. ఇది భాగవతంలో క్లియర్గా ఉందమ్మా శ్లోకం, నేను మర్చిపోయినప్పుడు మరోసారి కావాలంటే శ్లోకం చెప్తాను. చైతన్య మహాప్రభువు అటువంటి పసుపు రంగులో వచ్చిన వ్యక్తి. సత్యావేశ అవతారాలు అంటే కపిలదేవ మరియు రుభాదేవి వంటి దైవిక శోషణ రూపాలు, రకరకాలు వైకుంఠ ప్రపంచంలో ఏంటి శేషనాగా సుప్రీం భగవంతు యొక్క సేవను ఆరాధించే స్వసేవ శక్తి, ఇలాగా అనంతదేవి, రకరకాల సత్యావేశ అవతారాలు కూడా ఉన్నాయి. శ్రీమద్ భాగవతంలో చెప్పిన విషయం, ఓ బ్రాహ్మణులారా, అక్షయమైన జలమూలం నుండి ప్రవహించు స్వల్ప ప్రవాహముల వలె శ్రీహరి అవతారములు అసంఖ్యంకులుగా ఉన్నాయి. ఇందాక మనం చెప్పిన శ్లోకం అది మరోసారి చెప్తున్నాం.
సో ఎన్ని అవతారాలు ఉన్నాయంటే కొన్ని లక్షల వేల అవతారాలు ఉన్నాయి. మన భూప్రపంచంలో మనకు తెలిసిన అవతారాలే కొన్ని వందలు ఉన్నాయి. మిగతా ప్రపంచాల్లోని అన్ని కలిపితే కొన్ని వేల లక్షల అవతారాలు ఉన్నాయి. అవి శ్రీకృష్ణుని అవతారాలు. శ్రీకృష్ణుని విభూతులు, దీని గురించి కూడా మనం కొంత చర్చించుకున్నాము. పదో శ్లోకం అంతా శ్రీకృష్ణుడి విభూతులు, పదో అధ్యాయం అంతా శ్రీకృష్ణుడి విభూతుల గురించి ఉంటుంది. అందులో కొన్ని శ్లోకాలు వస్తాయి. గొప్ప ఋషి వ్యాసదేవుని తండ్రి అయిన పరాశరముని దేవుని గురించి ఈ కింద నిర్వచనం ఇచ్చారు. ఏమని చెప్పారు? భగవాన్ భగవంతుని అత్యున్నత వ్యక్తిత్వము ఆరు సంపదలతో నిండి ఉన్నది. వీరికి సంపూర్ణ బలము, కీర్తి, సంపద, జ్ఞానము మరియు వైరాగ్యము ఉంటాయి. సంపూర్ణ బలము, సంపూర్ణ కీర్తి, సంపూర్ణ సంపద, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యము ఉంటాయి. మిస్ అవుతుందా? ఉన్నాయా? సంపూర్ణ ఐశ్వర్యం ఇక్కడ, సంపూర్ణ సంపద ఐశ్వర్యం, ఓకే, సంపూర్ణ శక్తి, సంపూర్ణ యశస్సు, ఇక్కడ యశస్సు మిస్ అయింది. ఓకే, ఐశ్వర్య సమగ్ర వీర్యస్య యశస్య శ్రీ యశస్య శ్రీయ శ్రీయ జ్ఞాన వైరాగ్య ఎస్ఎస్ మిస్ అయింది ఇందులో. ఎస్ఎస్ అంటే ఫేమ్, సంపూర్ణ ఫేమ్, సంపూర్ణ ఐశ్వర్యం. భగవంతుడికి సంపూర్ణ ఐశ్వర్యం ఉంది. ద్వారకలో శ్రీకృష్ణుని 1,608,000 భార్యల వ్యక్తిగత రాజభవనాలు స్వర్గలోకపు వాటికంటే మరిన్న సంపన్నమైనవి. కొన్ని కోట్ల లక్ష్మీదేవులు అతనికి సేవ చేస్తూ ఉంటారు వివిధ లోకాలలో. ఓకే, అన్ని త్యాగాల ఫలితము శ్రీకృష్ణుడికి మాత్రమే చేరుతుంది. మనం కృష్ణార్పణ వస్తువు అంటూ ఉంటాము. అది ఆయనకి ఇచ్చిన ఆయన ఆయన ఏంటంటే, ఈ భగవంతుని విభూతులు మనకే అర్థమయ్యే భాషలో మనము చెప్పడానికి ప్రయత్నిస్తున్న విషయాలు ఇవి. నా సంపూర్ణ భావన యందు ఉన్నవాడు నన్ను సర్వ యజ్ఞములకు మరియు తపస్సులకు భక్తగాను, సకల గ్రహములకు మరియు దేవతలకు ప్రభువుగాను, సకల జీవులకు లాభమును కూర్చునివాని గాను, శ్రేయోభిలాష గాను తెలుసుకుని భౌతిక దుఃఖముల నుంచి విడివడి పరమశాంతిని పొందును. భగవద్గీత మళ్ళీ 5.29 శ్లోకంలో కృష్ణుడు భగవాన్ చెప్పిన మాట. ఆయన సంపూర్ణ శక్తి. జరాసంధుడు శ్రీకృష్ణుడిపై 23 అక్షోహిణి సేనలతో వచ్చాడంట. కురుక్షేత్ర యుద్ధంలో జరిగింది 18 అక్షోహిణిలే, ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకున్నది. కానీ జరాసంధుడు శ్రీకృష్ణుడి యుద్ధానికి 23 అక్షోహిణి సేనలతో ఎన్నిసార్లు వచ్చాడు యుద్ధానికి? 17 వచ్చాడంట. 17 యుద్ధానికి వచ్చి ప్రతిసారి శ్రీకృష్ణుడిని ఒక్కరిని కూడా మిగల్చుకున్న నాశనం చేశాడు. అది ఆయనకున్న శక్తి. సంపూర్ణ యశస్సు, ఫేమ్. గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుని మొత్తం అన్ని గ్రహాలలో ఉండే దేవతలు ఋషులు పూజిస్తారు. గ్రంథాల ప్రకారం ఈ యొక్క గ్రహమే కాదు, అన్ని గ్రహాలలో ఉండే దేవతలు ఋషులు ఆయన్ని పూజిస్తున్నారు. ఎందుకు పూజిస్తున్నారు? అది ఆయన ఆయన ఫేమ్ అలాంటివి. భగవద్గీతలు ఏం చెప్తున్నారు? నేను సర్వ దేవతలకు ఋషులకు మూలము. సంపూర్ణ సౌందర్యం. శ్రీకృష్ణుడు అన్ని జీవన సంస్థలను ఆకర్షించడమే కాదు, చెట్లు, నదులు, భూమి కూడా శ్రీకృష్ణుని వైపు ఆకర్షణ చెందుతాయి. అత్యంత పవిత్రమైన శ్రీమతి లక్ష్మీదేవి కృష్ణుని వైపు ఆకర్షితురాలై శ్రీకృష్ణుడితో సమయం గడపాలని కోరుకుంటుంది. అది మనం ఇందాక చూసాము. ధ్రువ మహారాజు, ధ్రువుడు శ్రీకృష్ణుని చూసినప్పుడు అతను అన్ని భౌతిక సంపదలపై ఆసక్తిని కోల్పోయాడు. అతని అందం చూసి ముగ్ధుడై మదనమోహనుడు, మన్మధుడు కూడా బాణాలను కోల్పోతాడంట శ్రీకృష్ణుడి సౌందర్యం చూసి. ఆకర్షయాతీతి కృష్ణ. కృష్ణ అంటే అత్యంత ఆకర్షణీయమైన. దాని అర్థం ఏంటంటే కృష్ణ అంటే అత్యంత ఆకర్షణీయమైన. సంపూర్ణ జ్ఞానము. శ్రీకృష్ణుని భగవానుడు 90 మాట్లాడిన భగవద్గీత వారి నుంచి ప్రజలు దాన్ని అర్థం చేసుకోవడానికి జీవితకాలం గడుపుతున్నారు. ఆయన దాన్ని అందుకే మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఓకే, విష్ణు సహస్రనామ వచనము 27 శ్రీకృష్ణుని సర్వ విత్ ప్రతీదే తెలిసినవాడు మరియు వేద విత్ వేదాలను తెలిసినవాడు అని మనం 27 చెప్తున్నాము. అలాగే భగవద్గీత 4.5 ఏం చెప్తున్నారు? దేవదేవుడు ఇట్లా పలికి, ఓ పరంతాప, నీకును మరియు నాకును పలు జన్మములు గడిచినవి. అవి అన్నీను నాకు జ్ఞప్తియందున్నవి, కానీ నీవు వాణిని జ్ఞప్తియందుంచుకొని చాలవు. ఎన్నో జన్మలు మనం ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాము, అయితే నాకు అవన్నీ గుర్తున్నాయి,
నీకు అవేమి గుర్తున్నా గుర్తు లేవు అని 4.5 శ్లోకంలో చెప్తున్నాడు. అలాగే 7.26 శ్లోకంలో, ఓ అర్జున దేవాది దేవుడైన నేను గతంలో జరిగిన సమస్తమును, ప్రస్తుతం జరుగుతున్న సర్వమును, భవిష్యత్తులో జరుగునున్న సర్వమును ఎరుగుదను. అదే విధముగా జీవులందరినీ నేను ఎరుగుదను, కానీ నన్ను ఎవ్వరు ఎరుగరు. నా ఫుల్ పొటెన్సీ ఏంటంటే నాకు ఉన్న మొత్తం జ్ఞానము ఎవరికి అర్థం కాదు, కానీ ఈ ప్రపంచంలో ఉన్నదంతటినీ నేను అర్థం చేసుకోగలను. జరిగింది మొత్తం తెలుసు, జరుగుతున్నది తెలుసు, జరగబోయేది తెలుసు, ప్రతి ఈ భూప్రపంచం మీద ఉన్న ప్రతి జీవము నాకు అర్థమవుతుంది, అది నాకు తెలుసు అని శ్రీకృష్ణుడు తన సంపూర్ణ జ్ఞానవంతుడు అని మనం చెప్పడానికి నిదర్శనుడు. అలాగే సంపూర్ణ వైరాగ్యం ఏంటి, తన గురించి ప్రపంచం ఏమనుకుంటుందో అని కూడా ఆలోచించకుండా శ్రీకృష్ణుడు 17 సార్లు జరాసంధను ఓడించిన తర్వాత కూడా అలా యుద్ధభూమి నుంచి నడుచుకు వెళ్ళిపోయాడు. ఒక్కసారి జరాసంధను చంపలేదు, ఒక్కసారి కూడా జరాసంధను చంపలేదు. ఇన్ని ప్రపంచం ఏమనుకుంటుంది నా గురించి అని కూడా ఒక్కసారి కూడా ఆలోచించలేదు. గోపికల ప్రేమ మరియు ఆకర్షణ వల్ల ఏమైనప్పటికీ కూడా ప్రభావితం కానట్లు శ్రీకృష్ణుడు రస నృత్యం నుంచి అదృశ్యమయ్యేవాడు. ఇవన్నీ మనకున్న భౌతిక శక్తితో ఆయన వైరాగ్యాన్ని అర్థం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. శ్రీకృష్ణుడు ద్వారకాదేశుడు అయినప్పటికీ తన భక్తునికి రథసారథుడిగా ఉన్నాడు. అంతటి గొప్ప మహాన్ వ్యక్తి కూడా ఒక రథసారథిగా ఉన్నాడు. రథసారథి అంటే తెలుసు కదమ్మా, శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా చేశాడు. ఎప్పుడైనా ఎవరైనా ఇంకొకరికి డ్రైవర్గా పనిచేశారా? మనం డ్రైవర్ని ఎంత ఇదిగా ట్రీట్ చేస్తాము, లాస్ట్ మినిట్ లో లెఫ్ట్ తీ రైట్ తీ కుడి అని చెప్తూ ఉంటాం. యుద్ధ భూమిలో ఆయన ఐడియా ఉందమ్మా, యుద్ధ భూమిలో యుద్ధ సారథికి ఇన్స్ట్రక్షన్స్ ఎలాగిస్తారో తెలుసామ్మా, ఎడమవైపు కాలుతో తంతే ఎడమవైపు వెళ్ళమని, కుడివైపు కాలుతో తంతే కుడివైపు వెళ్ళమని, కాలుతో దాన్ని బట్టి డైరెక్షన్స్ చెప్తారు. సారథికి డైరెక్షన్స్ అలాగిస్తారు యుద్ధంలో, ఎందుకంటే అక్కడ యుద్ధం మధ్యలో ఓ కృష్ణ అని చెప్పి పద్యం పాడి ఎడమవైపు వెళ్ళు కుడివైపు వెళ్ళు అటువంటి వ్యక్తి రథసారథిగా అర్జునుడి భక్తుడి కోసము రథసారథిగా ఉన్నాడు. అది ఆయన వైరాగ్య శక్తి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పవలసిన విషయము. అలాగే శ్రీకృష్ణుడు అనేక నేరాలను శిశుపాలుని క్షమించాడు. రక్తపాతం ఉంటుందని చెప్పి అతనికి అనిపించినప్పుడు మాత్రం స్పందించిన శిశుపాలుని చంపాడు. మనకి సినిమాల్లోనే శిశుపాలుడు శ్రీకృష్ణుడు రాజసూయాగంలో చూపెడుతున్నప్పుడు ఎన్టీ రామారావు 100 వక్కల లెక్క పెడుతూ 100వది అయిపోయింది చంపేస్తా అని చెప్తాడు, కానీ ఎక్కడా కూడా పురాణాల్లో అలాగ లేదు. శిశుపాలుడు ఎన్ని తిట్లు తిట్టినా శ్రీకృష్ణుడు భరించాడు, కానీ రాజసూయ యాగంకి వచ్చిన మిగతా రాజుల్ని తిట్టడం, తన భక్తుల్ని తిట్టడం మొదలు పెట్టిన తర్వాత శ్రీకృష్ణుడు సహించలేదు. ఎప్పుడైతే ధర్మరాజుని కూడా తిట్టడం మొదలు పెట్టాడో తన భక్తుల్ని రక్షణ ఇవ్వడం కోసం, ఇంక అప్పటికే ఆగకపోతే వాళ్ళెవరైనా వాళ్ళకి శిశుపాలకి మధ్య యుద్ధం జరిగి రక్తం చిందించాల్సిన అవసరం వస్తుందేమో అని దృష్టిలో చెప్పాడు. యాగం జరుగుతున్న చోట రక్తం పడకూడదు. శ్రీకృష్ణుడు శిశుపాలుని వద్ద మనకి పురాణాల్లో చదువుకుంటే శిశుపాలుని చంపినప్పుడు ఒక్క చుక్క రక్తం కూడా రాదని, శ్రీకృష్ణుడు ఆ చక్రంతో సుదర్శన చక్రంతో చంపినప్పుడు ఒక్క చుక్క రక్తం కూడా కింద పడకుండా తలని సెపరేట్ చేశారని చెప్పి మనకి రాసుకొస్తారు. అది కూడా తన భక్తులని ఇంకా తను తిట్టడం మొదలు పెట్టినప్పుడు కృష్ణుని తిట్టినంతసేపు కృష్ణుడు రియాక్ట్ అవ్వట్లేదు. ఎప్పుడైతే తన భక్తుల్ని తిట్టి వాళ్ళ చేత కూడా కృష్ణుని తిట్టిపిద్దామని చెప్పి వాళ్ళని ప్రేరేపించడం మొదలు పెట్టాడు శిశుపాలు. అప్పుడు జరిగిన విషయం ఇది. శ్రీకృష్ణుడు అంత జ్ఞానం ఉన్నను అతను తన భక్తుడైన ఉద్ధవును తనకు సలహాలు ఇవ్వడానికి అనుమతించేవాడు. ఉద్ధవుని గురించి కూడా మనం చెప్పుకున్నాం కదమ్మా, శ్రీకృష్ణుని కజిన్ ఉద్ధవుడు. అచ్చు శ్రీకృష్ణుడు పరమాత్మలాగా ఉంటాడు. ఉద్ధవునికి శ్రీకృష్ణునికి కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణుని జన్మ అంతం దగ్గరికి వచ్చిన తర్వాత ఉద్ధవునితో చాలాసేపు మాట్లాడతాడు. మనకి భాగవతంలో 12వ స్కందం అంతా కూడా ఉద్ధవ గీత అని చెప్పి భగవద్గీతలాగే మళ్ళీ అది వేద బోధన మన జ్ఞాన బోధన అంతా జరగడానికి ఉద్ధవ గీత అని చెప్పి కొన్ని శ్లోకాలు ఉంటాయన్నమాట. మనం కొన్ని శ్లోకాలు అందు నుంచి మాట్లాడుకున్నాము. కలియుగం అంటూ ఎలా ఉంటుందో, రాబో ప్రపంచం ఎలా ఉంటుందో ఉద్ధవునికి అందులో బోధిస్తాడు శ్రీకృష్ణుడు. ఉద్ధవ గీత అట్లాగా శ్రీకృష్ణుడికి ఎప్పుడే సలహా కావాల్సి వచ్చినా ఇల్లు ఉద్ధవుని అడిగేవాడంట. ప్రజవాసి గోపికులు అందరూ శ్రీకృష్ణుని ఆనందం కోసం మాత్రమే ఉన్నారు, కానీ వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు అతను మధురకు బయలుదేరి వెళ్ళిపోయాడు. అంత ఆనందంగా ఉంటున్న బృందావనాన్ని వదిలేసి
వెనక్కి తిరిగి చూడకుండా మధురకు వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు. అమ్మా అది అతని వైరాగ్య స్వరూపానికి నిదర్శనము. శ్రీకృష్ణుడు గోలోకంలో శాశ్వతమైన ఆనందంలో ఉంటాడు. అతను భౌతిక ప్రపంచం యొక్క ప్రాథమిక సృష్టికర్త అయినప్పటికీ అతను దాని నుండి పూర్తిగా వేరుగా ఉంటాడు. అతను మనలోని ఆత్మగా ప్రపంచంలో ఏది అతన్ని ఆకర్షించదు. మనకి మనలోని పరమాత్మ భాగం ఉంటుంది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లో సోలు సూపర్ సోల్ అని చెప్పి రెండు భాగాలు ఉంటాయి. సోల్ మనది, ఆత్మ మనది. ఈ సూపర్ సోల్ అంటే పరమాత్మ, భగవంతునికి చెందిన పరమాత్మ అది మనలోనూ ఉంటుంది. మనం ఎంత భౌతిక ప్రపంచానికి ఆకట్టుకుంటున్నా ఆ పరమాత్మ మాత్రము ఈ భౌతిక ప్రపంచం నుంచి దూరంగా ఉండి మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు. కానీ మనం ఆ మాట వినకుండా మనం మన పని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాము. అది ఆయన మనకి ఇచ్చిన స్వేచ్ఛ. కానీ ఆయన ఎప్పుడు కూడా దానికి ఆకర్షణ పొందలేదు అని చెప్తున్న వాక్యం. ఇవి శ్రీకృష్ణుని విభూతులు. అర్థమవుతుందమ్మా? సో ఇప్పుడు ఇంకా ఇంచుమించుగా ఆఖరికి వస్తున్నాము. శ్రీకృష్ణుడు మరియు ఇతర దేవతల మధ్య తేడాలు ఏమిటి? దేవతలు అనేక మంది, శ్రీకృష్ణ భగవానుడు మాత్రం ఒక్కడే, ఒకే ఒక్కడు. వీళ్ళు చిన్న చిన్న భాగాలు. ఎందుకంటే ప్రతి ఒక్క దేవతలకి చిన్న చిన్న రోల్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. శ్రీకృష్ణుడు మాత్రం మహోన్నతమైన సంపూర్ణ తత్వం కలిగిన వ్యక్తి. ఎల్లప్పుడూ పరమాత్మని విధేయుడైన సేవకునిగా ఆరాధించండి. దేవతలు మనం ఎలాగ ఆరాధించాలి? వాళ్ళు పరమాత్మని విధేయుడైన సేవకులుగా, పరమాత్మని సేవకులుగా మనం ఆరాధించాలి. ఓకే, అత్యంత పూజనీయమైన వ్యక్తి మాత్రము శ్రీకృష్ణ భగవంతుడు. ఇప్పుడు ఇంత సెషన్ జరిగిన తర్వాత మనం ఇటువంటి కరెక్షన్స్ చేసుకోకపోతే ఇదంతా వేస్టం. ఓకే, పరమాత్మ చేత సృష్టించబడిన వాళ్ళు దేవతలు. మహోన్నతమైన సృష్టికర్త శ్రీకృష్ణ భగవానుడు. భౌతిక సృష్టి ఉనికిలో ఉంటుంది, భౌతిక సృష్టికి అతీతము. అంటే మూడు త్రిగుణాలకి, త్రిగుణాలతో బందీ అయి ఉంటారు దేవతలు కూడా. శ్రీకృష్ణుడు మాత్రము త్రిగుణాలకి అతీతము. భౌతిక సృష్టి యొక్క వ్యవహారాలు నిర్వహించడానికి వివిధ స్థాయిలలో శక్తి ఇవ్వబడింది. అన్నింటి మీద అధికారం ఉన్న మహోన్నతమైన వ్యక్తి భగవంతుడు. పరమాత్మకు లోబడి ఉంటారు దేవతలు. చాలా స్వతంత్రమైన వాడు శ్రీకృష్ణుడు. భౌతిక శరీరాలు కలిగి ఉంటాయి. అందువల్ల పుట్టిక, వృద్ధాప్యం, వ్యాధి, మరణానికి లోబడి ఉంటుంది. పూర్తిగా ఆధ్యాత్మిక శరీరం పుట్టుక లేదు, వృద్ధాప్యం లేదు, వ్యాధి లేదు, మరణం లేదు. భౌతిక శరీరానికి ఆధ్యాత్మిక శరీరానికి ఉన్న తేడా. సంపూర్ణంగా త్రిగుణాలకి అతీతము కారు. వీళ్ళు సంపూర్ణం, భగవంతుడు సంపూర్ణంగా త్రిగుణానికి అతీతుడు. తాత్కాలిక అధికారము, ప్రతి ఒక్క దేవతలకి కూడా అది ఉన్నది తాత్కాలిక అధికారము మాత్రమే. శాశ్వతముగా మహోన్నతమైన ప్రభువు భగవంతుడు. తక్కువ తెలివైన ప్రజలు ఆరాధించేది దేవతల్ని, మేధస్సు తెలివైన ప్రజలు ఆరాధించేది భగవంతుణ్ణి. మనం 7.23, 2.3.10 రెండు శ్లోకాలని కూడా చూసాము. ప్రయోజనాలు భౌతికము మరియు తాత్కాలికము, ప్రయోజనాలు శాశ్వతమైనవి. శ్రీకృష్ణ భగవంతుని ప్రయోజనాలు శాశ్వతమైనవి. భగవంతుని అనుమతి లేకుండా దీవెనలు ఇవ్వలేదు. వీళ్ళు ఏమిచ్చినా సరే భగవంతుని అనుమతి కావాలి. అన్ని దీవెనలు ఆయన ద్వారానే ఇవ్వబడతాయి, శ్రీకృష్ణ పరమాత్మ ద్వారానే ఇవ్వబడతాయి. గమ్యము దేవతా గ్రహాలు. మనం ఈ దేవతలు పూజిస్తే మనం దేవతా గ్రహాల దగ్గరికి వెళ్తాము. ఇక్కడ గమ్యము ఆధ్యాత్మిక ప్రపంచము. సరికాని ఆరాధన అని కూడా క్లియర్ గా రాశారు భగవద్గీతలో 9.23లో. దేవతల్ని పూజించడం సరైనది కాదు అని ఉంది భగవద్గీత 18.66 శ్లోకంలో. ఇదే సరైన మార్గము అని చెప్పి క్లియర్ గా రాసింది. ఎక్కువగా రాక్షసులు తీసుకుంటారు, ఎక్కువగా రాక్షసులు అసురులు తీసుకుంటారు, ఎక్కువగా భక్తులు తీసుకుంటారు. సురులు తీసుకుంటారు భగవంత జ్ఞానము. నిజమైన విముక్తి లభించదు, మహోన్నతమైన విముక్తి లభిస్తుంది. కోరుకున్న దేవతలను కోరుకుంటే కోరుకున్న దొరుకుతుంది. కృష్ణ భగవాన్ని కోరుకుంటే వాళ్ళ అవసరాలను బట్టి కోరికలు తీరుస్తారు. దేవతలను కోరుకుంటే ఏం కోరుకుంటే అది వస్తుంది. డబ్బు కోరుకుంటే డబ్బు వస్తుంది, చదువు కోరుకుంటే చదువు వస్తుంది. ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్ని కోరుకుంటే మనకి డబ్బు అవసరం ఉంది అనుకుంటేనే భగవంతుడు ఇస్తాడు. మనకు చదువు ఏది అవసరం ఉంది అనుకుంటే అది మాత్రమే భగవంతుడు ఇస్తాడు అన్నది మనం నేర్చుకోవాల్సిన విషయం. విభిన్న దేవతలతో మన అనుబంధం గురించి ఏమిటి? దేవతలు పరమాత్మ యొక్క అత్యంత ప్రియమైన భక్తులు. అది మనం గ్రహించాల్సిన విషయం. పరమాత్మను సంప్రదించడానికి, సేవ చేయడానికి మనకు దేవతల ఆశీర్వాదం అవసరము.
శివుడు క్షేత్రపాలకుడు. పరమ భగవంతునిపై మరింత భక్తి పొందాలనే కోరికతో మనం ఇష్టాదేవత సేవ చేయాలి. మనకు నచ్చిన దేవతల సేవ ఎలా చేయాలి? భగవంతునిపై మరింత కోరిక, మరింత భక్తి పొంది నాకు పొందేలా చేయు అని భగవాన్ అని అని మన దేవతల్ని పూజించాలంట. ఓకే, దేవతలు కూడా భౌతిక ప్రపంచంలోనే ఉన్నారు, క్రమంగా ఆధ్యాత్మిక ప్రపంచం వైపు పురోగిస్తున్నారు. భౌతిక ప్రపంచంలో భౌతిక ప్రయోజనాలు పొందడానికి మనము వారిని ప్రార్థించకూడదు. కేవలం మన ప్రార్థన ఏమి ఉండాలి? ఆధ్యాత్మిక ప్రపంచం వైపు వెళ్ళడానికి దేవతలు ఎలా ఉపయోగపడతారు, ఎలాగ వాళ్ళని ఉపయోగించుకోవాలి అన్న దగ్గరే మన ప్రార్థన ఉండాలి. మనము దేవతలకు విశ్వాసంలో వారి స్థానాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనం వారిని మరింత గౌరవిస్తాము. మనం వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళ ప్లేస్ ఏమిటి, విశ్వాసం విశ్వంలో వాళ్ళ స్థానం ఏమిటి అని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు వాళ్ళ మీద గౌరవం పెరుగుతే గానీ తగ్గదు. ప్రభువును, సుప్రీం ప్రభువును సంతోష, దేవాది దేవుని సంతోష పెట్టని విధంగా ఎవరు దేవతను అవమానించకూడదు. ఓకే, సంతోష పెట్టని విధంగా దేవతల్ని అవమానించకూడదు. వైష్ణవ అపరాధ అనేది మన భక్తిని నాశనం చేసి పిచ్చి ఏనుగుల నేరం లాంటిది. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే దేవతల్ని అవమానించకూడదు. దేవతలను అవమానిస్తే వైష్ణవ అపరాధంతో సమానము. ఒక పిచ్చి ఏనుగు ఏం చేస్తుంది? ఎటు పడితే అటు వెళ్ళి మొత్తం అంతా ధ్వంసం చేస్తుంది. కలియుగంలో చాలా నకిలీ దేవతలు, బాబాలు సృష్టించబడ్డారు. వారి ప్రామాణికతను తనిఖీ చేయడానికి గ్రంథాలను చూడాలి. దేవాది దేవుడైన భగవంతుని ఆరాధించడం అంటే అన్ని దేవతలను ఆరాధించడం. చెట్టు యొక్క మూలాలకు నీరు ఇవ్వండి, దాన్ని అన్ని ఆకులు కొమ్మలు దాన్ని అన్ని కొమ్మలు ఆకులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది కూడా మనం ఇదొరు చదువుకున్నదే. శ్రీమద్ భాగవతంలో 12వ స్కందంలో చెప్తున్న విషయం ఏంటి? నదులలో గంగానది ఘనమైనట్లుగాను, దేవతలలో అచ్యుతుడు పరమదేవత అయినట్లుగాను, వైష్ణవులలో శంభువు శివుడు ఘనుడైనట్లుగాను శ్రీమద్ భాగవతము పురాణములలో శ్రేష్టమై ఉన్నది. దేవతలలో శివుడు వైష్ణవులలో శివుడు, అంటే వైష్ణవు అంటే విష్ణు భక్తులలో శివుడు ఘనుడైనట్లు. ఓకే, అట్లాగే శ్రీమద్ భాగవతం పురాణములలో శ్రేష్టమైనది అని 12వ అధ్యాయం 13వ చాప్టర్ అంటే ఇంకా ఆఖర 12వ స్కందం 13వ అధ్యాయం అంటే ఇంకా ఆఖర భాగవతంలో చెప్పిన విషయము. శ్రీకృష్ణుని ఎవరైనా అత్యున్నత భగవంతునిగా ఎలాగ అంగీకరించుకో, మనకు రకరకాల క్వశ్చన్లు ఉంటాయి. చిన్న పిల్లవాడు దేవుడు ఎలాగవుతాడు, వెన దొంగిలించేవాడు, అన్నిటికీ తల్లిపైన ఆధారపడేవాడు, దేవుడిని ఎవరైనా తాళ్ళతో కట్టగలరా, ఇలాంటివైతే దేవుడేనా అని మనకి చిన్న చిన్న సందేహాలు వస్తుంటాయి. అతను తన తల్లి అంటే భయపడేవాడా, అతను వివాహ వేదిక నుంచి వేరొకరి కుమార్తెను ఎలాగ అపహరించగలడు, ఇటువంటి వ్యక్తి దేవతుడు, దేవుడు ఎలాగయ్యాడు, దేవుడు దొంగగా ఎలాగుంటాడు, ఇలా మనకు వచ్చే చిన్న చిన్న అనుమానాలు వస్తుంటాయి మాత్రం దానికి. బట్ కాదు అని చెప్పడానికి ఈ ప్రయత్నము. అర్ధరాత్రి దేవుడు ఎలా నృత్యం చేయగలడు, ఇదేంటంటే మనకి ఆధ్యాత్మిక చింతన లేక అది అర్థం కాక మనం అర్థం చేసుకునే అనిపించే విషయాలు. అతను యువ గోపికల దుస్తులు ఎలా దొంగలించగలడు, ఇదేంటంటే అది చీప్ గా సినిమాల్లో చూపించేది అన్నమాట. దేవుడు భక్తుల బట్టలు తీసేసుకున్నాడు, నలుగురు స్నానం చేస్తున్న ఆడవాళ్ళ అందాలు చూడాలంటే దేవుడు నిజంగా బట్టలు తీసుకెళ్లాలా, ఇట్లా ఎవరు ప్రశ్నించరు. ఓకే, కాని శ్రీకృష్ణుడు బ్రహ్మ విమోచన లీల, మన బ్రహ్మ విమోచన లీల అనేది భాగవతంలో వస్తుందమ్మా. బ్రహ్మదేవుని కూడా శ్రీకృష్ణుడు విమోచన చేయగలిగాడు. అటువంటి వాడు కాబట్టి ఆయన భగవంతుడు అయ్యాడు. అనేక నారాయణులుగా విస్తరించడం, మనం చిన్న బాలుడు అనుకుంటున్నాము కానీ ప్రపంచంలో కొన్ని వందల నారాయణ, కొన్ని వేల నారాయణులు ఉన్నారు ఈ బ్రహ్మాండంలో. అటువంటి నారాయణులనుగా ఆయన విస్తరించగలడు, అందువలన ఆయన మనం దేవుడు అంటున్నాము. కృష్ణుడి నోటిలో మొత్తం విశ్వం చూపించాడు. ఇంకా ఎటువంటి ఏ అవతారంలో కూడా చిన్నప్పటి నుంచి అన్ని లీలలు కనబడేది ఇంకెక్కడా ఉండదు. ఎందుకంటే కృష్ణుడు స్వయంగా వచ్చిన అవతారం కాబట్టి మనకి అన్ని లీలలు కనబడతాయి. శ్రీకృష్ణుడు బ్రహ్మలు అందరిని ద్వారకకు రావాలని పిలుపునిచ్చాడు. మీకు తెలుసు కదమ్మా చతుర్ముఖ బ్రహ్మ, వీళ్ళందరు బ్రహ్మల్ని ద్వారకకు రమ్మంటారు. మనకు తెలిసింది ఒక చతుర్ముఖ బ్రహ్మే, అక్కడ కొన్ని వేల తలలో ఉన్న బ్రహ్మలు కూడా ఉంటారు. వాళ్ళందరినీ ద్వారకలో ఒకసారి మీటింగ్ పెట్టుకున్న విషయం కూడా మనకి భాగవతంలో ఉంటుంది. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని 7 పగలు 7 రాత్రులు ఎత్తు పట్టుకున్నాడు. ఓకే, అది ఆయన శక్తికి నిదర్శనం.
యుద్ధభూమిలో భగవద్గీతను మాట్లాడారు. ఓకే, దాని స్వర్గాధిపతి శ్రీకి, స్వర్గాధిపతి అంటే గజేంద్రుడు శ్రీకృష్ణుడికి క్షమాపణలు చెప్పాడు. ఓకే, గజేంద్ర మోక్షంలో జరిగింది. రాజసీయ యజ్ఞంలో శ్రీకృష్ణుడు అగ్రపూజ అందుకున్నాడు. ఎందుకు భగవంతు మనం చెప్తున్నాము అంటే, పరీక్షిత్తుని కాపాడడానికి శ్రీకృష్ణుడు బ్రహ్మాస్త్రాన్ని ఆపాడు. ఈ కథ తెలుసు కదమ్మా, అశ్వత్థామ ఉప పాండవుల్ని పాండవులు అనుకుని చంపేసి వాళ్ళు ఉప పాండవులు కాదు అని తెలిసిన తర్వాత, నిన్న మొన్న మనం మహాభారతం సీరియల్ చూస్తుంటే అందులో కూడా చూపించిన అయితే, అందులోని పిల్లవాడు పుట్టిన తర్వాత, పిల్లవాడు పుట్టిన తర్వాత శ్రీకృష్ణుడు అతను బతికించినట్టు చూపెడతాడు. కానీ మన పురాణ ప్రకారము కడుపులో ఉండగానే కృష్ణుడు అడ్డు వెళ్ళి ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆపుతాడు. అప్పుడు ఆ పరీక్షిత్ మహారాజుకి ఏమిటి ప్రకాశవంతమైన లైట్ వస్తుంది అని చెప్పి కడుపులో అనిపిస్తుంది అని ఆ లైట్ ని పరీక్షగా చూసిన వాడే పరీక్షిత్ అయ్యాడు. ఎవరు నన్ను పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన పరీక్షగా వెతుకుతూ ఉంటాడంట, ఎవరు నన్ను రక్షించారు అని, అందుకే అతన్ని పరీక్షిత్తు అని పేరు పెట్టాడు. అలా పరీక్షిత్తుని కాపాడగలిగాడు. విష్ణువు కూడా శ్రీకృష్ణుని చూడాలి అని కోరుకుంటాడండి. ఓకే, మన పురాణాల ప్రకారం అలాగే శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు. విశ్వరూపం చాలా సార్లు మనం చూస్తాము భాగవతం మహాభారతంలోని. అర్జునుడికి యుద్ధభూమి దగ్గర విశ్వరూపాన్ని చూపించి తన భగవంతుడు అని చాటించుకున్నాడు. భక్తిలో పురోగతి సాధించడానికి సాగించకుండా ఆపే మన హృదయంలో ఉన్న అనర్థాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి దానవ స్వభావంను శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే శ్రీకృష్ణుడు ఎన్నో లీలలు చేశాడు. ఒక్కొక్క లీలని ఒక్కొక్క దానవ ప్రభావంతో మన కంపేర్ చేస్తూ భక్తి వినోద ఠాకూర్ వారు శ్రీ చైతన్య శిక్షామృతంలో శ్రీకృష్ణుడు తన బృందావనంలో చేసిన కాలక్షేపంలో చంపబడిన రాక్షసుల గురించి, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అనర్థాల గురించి చెప్పిన విషయాలు. పోతనను చంపడం అంటే నకిలీ గురువుల నుంచి దూరంగా ఉండడం అని మనకి చూపిస్తున్న నిదర్శనము. అలాగే శకటాసురుణ్ణి, బండి రూపంలో వచ్చే రాక్షసుల్ని పాత మరి కొత్త చెడు అలవాట్లు, బద్ధకం గర్వం యొక్క భారం నుంచి చంపడం లాంటిది. అలాగే తృణావర్తిని, నలకుబుర మరియు మణిగ్రీవ విముక్తి, వత్సాసురుణ్ణి చంపడము, బకాసురుని చంపడము, అఘాసురుని చంపడము, బ్రహ్మ విమోహన కాలక్షేపం, ఇప్పుడు గొప్ప బాలుని మరియు దూడల్ని దొంగిలిస్తాడు. ఆ కథ అంతా తెలుసో లేదో మీకు, భాగవతం కథ చెప్పుకుంటున్నాడు, మనం అన్ని కథలు చెప్పుకోగలము. అలా గాడిద రూపంలో వచ్చిన ధనుకాసురుణ్ణి, కాళీయ సర్పాన్ని శిక్షించడంలో మనకు నేర్పింది ఏంటి, క్రూరత్వము ద్రోహమునకు ప్రతిరూపము నుంచి అయిన శక్తుల నుంచి అది మనకి నేర్పిన విషయాలు అన్నమాట. అలాగే అడవిలో అడవి మంటలు ఆర్పివేయడం, ఇలా రకరకాల ఆయన లీలలో ఒక్కొక్క లీల ఒక్కొక్క దాని గురించి చెబుతుంది అని మనకి ఇతను గురువు ఇతను చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా మనం కానీ స్లైడ్ చూసుకోవచ్చు. ముందుకు వెళ్ళిపోతున్నాను. దేవాది దేవునిగా శ్రీకృష్ణునికి 64 గుణాలు ఉన్నాయి. ఇంకా గుణాలు చూద్దాం. స్లైడ్. భగవంతుని యొక్క గొప్ప వ్యక్తిత్వము శ్రీకృష్ణుని గురించి శ్రీల రూప గోస్వామి గారు భక్తిరసామృత సింధులో సాక్ష్యాలతో సమకూర్చిన 64 లక్షణాలు. మనుష్యులుగా మనం దేవదేవుని యొక్క భాగం మరియు కొన్ని లక్షణాలను కొంతవరకు కలిగి ఉన్నాము. దేవాది దేవుడు వాటికి పూర్తిగా కలిగి ఉన్నాడు. మానవులకు అతి తక్కువ పరిణామంలో దేవదేవుని యొక్క 50 లక్షణాలు ఉన్నాయంట. సో భగవంతునికి ఉన్న 64 లక్షణాల్లో 50 లక్షణాలు మనకి చూపించారు. 50 లక్షణాల్లో లెక్కలు కూడా ఉన్నాయమ్మా, భాగవతంలో చాలా క్లియర్గా రాసినాయి. ఇందులో 78% అంటే 38-39 లక్షణాలు కానీ మనకు వస్తే మనము భగవంతుని చేరుకోగలం అంట, ఇందులో 50 లక్షణాల్లోని. ఓకే, ఈ 50 కంటే ఎక్కువ 5 లక్షణాలు ఉన్నాయంట. ఎవరికి? బ్రహ్మ మరియు శివుడికి మనకంటే, మానవుల కంటే 5 లక్షణాలు ఎక్కువ ఉన్నాయంట. ఈ 50 లక్షణాలు దేవతలకు ఉంటాయి. బ్రహ్మ శివుడికి ఈ దీనికంటే ఇంకో 5 లక్షణాలు ఎక్కువ ఉన్నాయండి. ఏంటి? మార్పు లేని స్వరం ఎరిగిన
ఇప్పుడు తాజాది సచ్చిత్ ఆనందం శాశ్వతమైన ఆనందమైన శరీరం కలిగి ఉండడం ఆధ్యాత్మిక పరిపూర్ణత కలిగి ఉండడం ఈ ఐదు అంశాలు వీళ్ళకంట ఎక్కువ ఉన్నాయంట. శ్రీమన్నారాయణకి ఈ 50 కంటే ఇంకో ఐదు అంశాలు ఎక్కువ ఉన్నాయంట. ఏంటవి? అనూహ్యమైన శక్తి, లెక్కలేని విశ్వాలు అతని నుంచి శరీరం నుంచి ఉత్పత్తి అవడము, అతని అన్ని అవతారాలకు అసలు మూలము, అతనిచే చంపబడిన శత్రువులకు మోక్షం ఇవ్వగలడు, అతన్ని అతను విముక్తి పొందిన ఆత్మలను ఆకర్షించగలడు. ఇలాంటివి ఇంకో ఐదు శక్తులు శ్రీమన్నారాయణకు ఉన్నాయంట, శివుడి కంటే, బ్రహ్మ కంటే కూడా, మహావిష్ణువుకి. అయితే శ్రీకృష్ణునికి ఈ 60 కంటే ఇంకో 4 గుణాలు ఎక్కువ ఉన్నాయి. ఏమిటవి చూద్దాం. శ్రీకృష్ణ 4 గుణాలు ఏమున్నాయి? అది అతని విస్తరణ నారాయణుడు కూడా లేవు. మధురమైన లీలలు, లీలామాధుర్యం, అద్భుతమైన లీలలు, ముఖ్యంగా అతని చిన్ననాటి లీలలు ప్రదర్శించగలే శక్తి ఒక్క శ్రీకృష్ణుడికి మాత్రమే ఉందంట. మధురమైన భక్తులు, భక్తి మాధుర్యం, ఎల్లప్పుడూ తనను ప్రేమతో అంకితమైన భక్తులతో చుట్టుబడి ఉండగలిగేవాడు అంట శ్రీకృష్ణుడు. మధురమైన వేణు, వేణుమాధుర్యము, అతను తన వేణు నూదడం ద్వారా విశ్వమంతా ఉన్న అన్ని జీవరాశులను ఆకర్షించగలిగింది. నిజానికి వేణు అంటే ఇన్స్ట్రుమెంట్, ఎంత ఇన్స్ట్రుమెంట్? అది చిన్న ఒక అడుగు, 12 అంగుళాల వెదురు ముక్క. దానితో ఆయన మాధుర్యంతో అంతమందిని ఆకర్షించగలడంట, అన్ని జీవరాశులను ఆకర్షించగలడంట. మధురమైన స్వరూపం, మధురమైన రూపం, రూపమాధుర్యం, అతను అందం యొక్క అద్భుతమైన నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు. ఇది సృష్టిలో ఎవరికీ లేదు. శ్రీకృష్ణుని అందము మరెవ్వరికీ లేదు. ఇటువంటి 64 గుణాలు ఉన్నవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకు 60 గుణాలు ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు, 55 గుణాలు ఉన్నవాడు బ్రహ్మ మరియు శివుడు, 50 గుణాలు ఉన్నవాళ్ళు దేవతల దాకా అవుతారు. మానవులకు వచ్చేసరికి 35-36 గుణాలు ఉండవచ్చు మాక్సిమం. అవి ఉండగలిగిన వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగలుగుతారు. సో ఈ పాట శ్రీపాద వల్లభాచార్యులు వారు రచించిన పాట, దేవుని గురించి ఏంటిది, మధురాష్టకం. మధురాష్టకము ఇది, అధరం మధురం, వదనం మధురం, ఆయన గురించి ప్రతీది మధురమే అని చెప్పి రచించిన మధురాష్టకం బేసికలీ. ఓకే, నెక్స్ట్ వీక్ ఎవరిని పాడితే నెక్స్ట్ వీక్ పాడిద్దాం మధురాష్టకం. రికార్డింగ్ ఉంది మీకు మా యూట్యూబ్ లో, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది ఉంది. చాలా మంది మధురాష్టకాలు పాడారు. ఓకే, ఇదంతా కృష్ణుని యొక్క మాధుర్యాన్ని వర్ణిస్తున్న శ్లోకాలు, వర్ణిస్తున్న పాట. ఓకే, కృష్ణుని చేరడానికి 5 రకాల ముక్తి మార్గాలు ఉన్నాయంట. ఓకే, ఒకటి బ్రహ్మాండంలో విలీనం అవ్వడానికి ద్వారా ముక్తి పొందడం సాయుజి అంట. అంటే సాయుజి ముక్తి పొందితే కేవలం బ్రహ్మాండంలో విలీనం అవుతారు, భగవంతునిలో కాదు. అనువాదం, ఈశోపనిషత్తులో ఏమునుంది, ఓ ప్రభు ప్రాణాలన్నింటినీ నిలబెట్టేవాడా, నీ నిజమైన ముఖము నీ విరుమట్లచే కప్పబడి ఉంటుంది, దయచేసి ఆ కవచాన్ని తీసివేసి మీ స్వచ్ఛమైన భక్తునికి మీరే దర్శనమివ్వండి. అలాగే శ్రీమద్ భాగవతంలో ఉన్నది ఏంటి, ఓ అరవిందక్షుడా, మహోన్నతముగు స్థానమును బయటకు తీవ్రముగు తపోనిష్టలను చేపట్టిన ఆ భక్తులు తమ్ము ముక్తులుగా భావించినప్పటికీ వారి బుద్ధి అపవిత్రమైనది, నీ పాదపత్మం లేదా ఆ ఆధారం లేని కారణంగా వారు తమ కల్పిత మహోత్కృష్ట స్థానము నుంచి పతితులవుతారు. అంటే సాయుజ్య ముక్తి ద్వారా బ్రహ్మములోకి విలీనం అవ్వచ్చు. శ్రీకృష్ణుడు వైకుంఠ దేవునితో కలిసి ఉండడానికి మిగతా 4 రకాల ముక్తి మార్గాలు అవసరము. అది సాలోక్య ముక్తి, సారిష్ట ముక్తి అంటే సామీప్య ముక్తి, మరియు సారూప్య ముక్తి. ఈ 4 ముక్తులతో మనము దేవుని దగ్గరికి ముక్తి పొందవచ్చు. వైకుంఠంలో దేవాది దేవునితో కలిసి ఉండడాన్ని సాలోక్య ముక్తి అంటారు. దేవాది దేవుని వలె ఐశ్వర్యము వైకుంఠ గ్రహాలతో ఉండడం దాన్ని సారిష్ట ముక్తి అంటారు. దేవాది దేవుని పార్శ్వతికునిగా తన శాశ్వత లీలలతో పాల్గొనడాన్ని సామూక్య ముక్తి అంటారు. భగవంతుని యొక్క రూపాన్ని పొంది మరియు వైకుంఠంలో నివసించడాన్ని సారూప్య ముక్తి అంటారు. మన గోల్ ఎప్పుడు కూడా ఈ 4 ముక్తి మార్గాల వైపు ఉండాలి. సాయుజీ ముక్తిలో ఉంటే బ్రహ్మము దాకా చేరుకుంటాం కానీ భగవంతుని చేరలేము. జనాలు జనరల్గా ముక్తి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళిన వాళ్ళు
ఏదో ఒక ముక్తి మార్గాన్ని ఎంచుకుని ఆ ముక్తి మార్గాన్ని చేరడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నించినప్పుడు సాయుజ్య ముక్తిలో ఉండిపోయిన వాళ్ళు అక్కడే ఉండిపోతారు, కానీ మిగతా ముక్తి మార్గాల్లో చేరుకోగలిగిన వాళ్ళు వాళ్ళ చేష్టల గురించి రాసిన ముక్తి మార్గాలు ఇవి. సో ఈ ముక్తి మార్గాలు కావాలంటే ఏం చేయాలి? మాకు చెప్పేది ఏంటంటే భక్తి మార్గాలు, దాన్ని ఏబిసిడి ఆఫ్ డివోషన్ అంటారు. ఏమంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అసోసియేషన్, భక్తులతో కలిసి ఉండడము, అంటే సత్సంగాలు మరియు విష్ణు మర్యాదలు నేర్చుకోవడం, వైష్ణవ మర్యాదలు నేర్చుకోవడం. రెండు బుక్ రీడింగ్, బుక్ రీడింగ్ బుక్ హీరింగ్, అది అంటే పుస్తక పఠనము పుస్తక వినికడి. శ్రీల ప్రభువా పుస్తకాలు ఇది తత్వాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది, ఇది దైవతత్వాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మూడోది చాంటింగ్, హరినామ హరే కృష్ణ మహామంత్రాన్ని రోజుకు 16 సార్లు జపించడంతో పాటు కృష్ణ చైతన్యం గురించి భక్తాగ్రేసులతో చర్చలు జరపడం. చాంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇది డివోషనల్, డి ఫర్ డివోషనల్ సర్వీస్ అండ్ డైట్, అంటే శ్రీకృష్ణుని భక్తి సేవ, కృష్ణ ప్రసాదం మాత్రమే తీసుకోవడము, తినే ప్రతిదీ కూడా భగవంతుని ప్రసాదం కింద స్వీకరించడము. ఈ నాలుగు చేయగలిగిన నాడు మనకి భక్తి మార్గము స్టార్ట్ అవుతుంది, అది ముక్తి మార్గంలోకి వెళ్తుంది. ఇది ఈ విధంగా మనం దేవుడిని దేవతల్ని అర్థం చేసుకోవాలమ్మా, దాని ప్రకారం మనం భక్తి మార్గాన్ని ఎంచుకోవాలి. ఇక్కడితో సెషన్ అయిపోయిందమ్మా, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరికైనా క్వశ్చన్స్ ఏమున్నాయమ్మా? అంటే కృష్ణుడికి వెన్న దొంగిలిస్తూ ఉంటాడు కదా, ఆ వెన్న దొంగిలించడంలో ఆధ్యాత్మికంగా ఏమైనా వివరణ ఉందా? నాకైతే కరెక్ట్ గా తెలియదమ్మా, నాకు అనుకుని చెప్తాను. ఓకే, అవన్నీ చిన్న చిన్న లీలలు, కృష్ణ లీలలు, ఒక్కొక్క లీలకి కూడా అర్థం ఉంటుంది. వెన్న దొంగిలించడం వల్ల జరిగేది ఏంటి, వాళ్ళ వాళ్ళ అహంకారాన్ని తుడిచివేయాలి అని ఇలాగా, బట్ అన్నిటికీ కారణాలు ఉంటాయి, అవి నేర్పడానికి చేసిన ప్రయత్నాలే అవన్నీ. బట్ ఆ లీలలు కనుక కృష్ణ లీలలు, కృష్ణతత్వం అర్థం కావడానికి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. సో ఇంకా ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? సో నెక్స్ట్ ఏంటంటే, రేపు 12 కృష్ణాష్టమి రాబోతుంది. ఓకే, సో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఈ కరోనా టైంలో కష్టము, సో దానికోసం ఈ చిన్న ప్రోగ్రామ్ తయారు చేసాం అనమాట. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే అందరూ పార్టిసిపేట్ చేయాలనే నా ఉద్దేశం, మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ఇవాళ రేపు పుట్టినరోజులకని ఫంక్షన్స్ కని వీడియోలు తయారు చేస్తున్నాం కదా, ముందుగా రికార్డ్ చేసిన వీడియోలు తయారు చేసి అది జాయిన్ చేసి చేస్తున్నాం. ఇంచుమించు అలాంటిదే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్. అయితే ఏ వీడియో కూడా ముందుగా తయారు చేసింది కాదు, అప్పటికప్పుడు లైవ్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ వీడియో ప్రజెంట్ చేయాలి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ పూజను ప్రజెంట్ చేయాలి. చూస్తున్నామా? సో ఒక జూమ్ సెషన్ ఓపెన్ అయి ఉంటుంది, అందులో ప్రతి ఒక్కరు ఒక నిమిషం నుంచి 2 నిమిషాలు మ్యాక్సిమము మీరు మీ ఇంట్లో చేసుకున్న శ్రీకృష్ణాష్టమి సెలబ్రేషన్ మిగతా జనాలకు చూపెడతారు. ఒక ఆర్డర్ ప్రకారం వెళ్ళిపోద్ది, ఇంచుమించు 100 మంది ఉంటారు, ఆర్డర్ ప్రకారం వెళ్ళిపోద్ది. మీ ఇంట్లో చేసుకునేది ఏమైనా చేయొచ్చు, మీ పూలాలంకారం కానీ, ఒక ప్రార్థన కానీ, ఒక పాట కానీ, భగవంతుడికి పెట్టిన ప్రసాదం కానీ, ఒక గ్రీటింగ్ కార్డ్ ఏమైనా చేసైనా చూపించవచ్చు, ఒక శ్లోకం పాడచ్చు, పద్యం పాడచ్చు, మీ పూజా మందిరం తాలూకు డెకరేషన్ అయినా చూడొచ్చు, లేదా మీ భగవంతుడిని మీ ఇంట్లో మీరు శ్రీకృష్ణాష్టమిని ఎలా జన్మాష్టమిని ఎలా జరుపుకుంటున్నారు అన్న దానికి, అప్పుడు మీకు వచ్చిన 1 అండ్ హాఫ్ మినిట్ ఛాన్స్ లో మీరు మీ కెమెరా ఆన్ చేసి మీ మిగతా అందరికీ చూపెడతారు. ఇది ఒక చిన్న ప్రయోగాత్మకంగా చేస్తున్నాము వర్కౌట్ అయితే. ఇవి ఇలాంటివి 10 ప్యారలల్ సెషన్స్ రన్ అయిపోతుంటాయి, అంటే ఇంచుమించుగా మేము 1000-1500 మంది పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఓకే, సో మీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే నేను ఇది వాట్సాప్ లింక్, ఈ లింక్ లో పెడితే మీరు ఆటోమేటిక్గా ఆ గ్రూప్ లో జాయిన్ అవుతారు, ఆ పార్టిసిపేషన్ గ్రూప్ లోని. సో ఒకసారి ఆ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు ఎవరో ఒకరు కాల్ చేస్తారు, నెక్స్ట్ ఏం చేయాలి, ఎలాంటి కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నారు అనే డీటెయిల్స్ తీసుకుంటారు. మళ్ళీ కొంచెం 4-5 రోజుల తర్వాత అందరి డీటెయిల్స్ వచ్చిన తర్వాత, ఆర్డర్ ఫిక్స్ అయిన తర్వాత మీ నెంబర్ ఏంటి అని చెప్తారు. అప్పుడు మీరు చేద్దాం అనుకున్న పాట పద్యం అయితే ముందుగా ఒకసారి వినిపించగలిగితే బాగుంటుంది, నేను పక్షం ఆ రోజు మీ నెంబర్ వచ్చినప్పుడు మీరు చేయాల్సి వస్తుంది. ఈ వాట్సాప్ లింక్ అది పంపిస్తాను నేను,
నా ఉద్దేశం అందరూ పార్టిసిపేట్ చేయండి, అందరూ పార్టిసిపేట్ చేయగలిగితే బాగుంది. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా దీంట్లోని? ఏమ్మా ఏం క్వశ్చన్స్ ఉన్నాయా? ఎవరు కొత్తగా వచ్చారమ్మా? అనూష ఎవరండి? అనూష యార్లగడ్డ? హలో, హరే కృష్ణ. ఎవరమ్మా ఈ అనూష మాతాజీ? హలో. హలో, నమస్తే అమ్మా. నమస్తే ప్రభుజీ. నేను ఆల్రెడీ ఎప్పుడో జాయిన్ అవుదాం అనుకున్నాను, కొంచెం లేట్ అయింది ప్రభుజీ. ఇదివరకు వచ్చారమ్మా ఈ సెషన్స్ కి? లేదు ప్రభుజీ, ఇదే ఫస్ట్ టైం. అవునమ్మా, ఎలా వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్? మీరు ఉన్నారు ఆల్రెడీ గ్రూప్ లో? లేదు, నేను అను మ్యూజిక్ కల్చరల్ అకాడమీ వాళ్ళ తరపున వచ్చాను. ఓకేనమ్మా, సరేనమ్మా. అంటే మాకు ఆల్మోస్ట్ సెషన్స్ అయిపోయి ఇంకా రెండు సెషన్స్ మిగిలాయి గ్రూప్ లో, బట్ పాత సెషన్స్ రికార్డింగ్ ఉన్నాయి. మరి మీరు గ్రూప్ లో లేకపోతే నాకు నెంబర్ ఏమైనా ఇస్తారా? లేక గ్రూప్ లో ఉన్నాను ప్రభుజీ. ఉన్నారా? ఉన్నారా, సరే. హరే కృష్ణ, మీకు వస్తున్నాయి కదా ఇన్ఫర్మేషన్? వస్తున్నాయి. అవకాశం ఉంటే పాత వినండి, ఈ కృష్ణాష్టమి దీనికి మాత్రం పార్టిసిపేట్ చేయండి. తప్పకుండా. సో నరసింహాత్ పాడుకుందామా? ఓకే, ఇది ఈ ఫోటో చూసారు కదమ్మా, ఇది ఎవరికి తెలుసు కదా ఈ విగ్రహం, ఈ బొమ్మ ఎక్కడదో? పూరి జగన్నాథ్ విగ్రహం తెలుసు కదా. పూరిలో మాత్రమే మీకు కృష్ణుడు, సుభద్ర, బలరాముడు విగ్రహాలు ఉంటాయి, ఇంకెక్కడ అది ఉండదు కదా. చూసి తెలుసు. మరోసారి ఎప్పుడైనా మనం పూరి జగన్నాథ్ గురించి చెప్పుకుందాము, ఎందుకు కళ్ళు అలా ఉంటాయి, ఏంటా కదా అంతా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సరే. నరసింహాత్ పాడేసుకుందాం. Namaste నెక్స్ట్ వీక్ మళ్ళీ క్లాస్ జాయిన్ అవుదామా? ఓకే, ఇంక క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఇంకేం లేవుగా? సరేనమ్మా, అయితే క్లోజ్ చేస్తున్నాను. హరే కృష్ణ.